हम कमरे में आके ले लेंगे। अंदर की नमस्कारम। अखिल भारतीय विद्यार्थी परिषत् आंध्र प्रदेश शाख राष्ट्र अध्यक्ष श्रीमान नागपड़ शर्म गारु आंध्र प्रदेश दक्षिण भारत देश क्षेत्रीय संघटना कार्यदर्शि श्रीमान बालकृष्ण जी, अखिल भारत सेवा संघटना कार्यदर्शी श्रीमान लक्ष्मण जी और मिगता सीनियर कार्यकर्तलारा, ज्येष्ठ कार्यकर्तलारा, मीकंदर की ना ओक नमस्मांजलु। ई रोजना मा ओक सहपाठी नातो पाटु कलिसि पनि चेसिनटुवंटि ओक कार्यकर्त जाति जेंडा ओक गौरवं कापाडडं कोसं తన యొక్క జీవితాన్ని మొత్తం బలి చేసినటువంటి యొక్క సామా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆజ్ యొక్క సామా జగన్మోహన్ రెడ్డి యొక్క వారు ఈరోజు వర్ధంతి రోజు ఎవరైతే ఈ దేశ జాతి జెండా రక్షణకై పాటుపడినారో అలాంటి ఒక వ్యక్తి సామా జగన్మోహన్ రెడ్డి. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. మొట్టమొదటిగా అలాంటి యొక్క అమరులైనటువంటి అమరజీవి జగన్మోహన్ రెడ్డికి నా యొక్క నమస్ పాద పద్మాలకు నా నమస్సులు అర్పిస్తూ నేను నా యొక్క ఉపన్యాసాన్ని కొనసాగిస్తున్నాను. ఈ రోజున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వాళ్ళు ఒక కొత్తదైనటువంటి ఒక సబ్జెక్ట్ని ఒక విషయాన్ని మన ముందు పెట్టారు. ఆ విషయం ఏంది? అండర్స్టాండింగ్ ఇండియా, భారత్ను భారతదేశాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కరోనా, ఈ కరోనా యొక్క బ్యాక్గ్రౌండ్లో వచ్చిన తర్వాత చాలామంది యొక్క సందేశం ఏమంటే భారతదేశం యొక్క భవిష్యత్తు ఏమిటి, భారతదేశం యొక్క నెక్స్ట్ ఏమవుతుంది, భారతదేశంలో ఉండేటువంటి యొక్క ఆర్థిక విధానాల కారణంగా కొత్త కొత్త సమస్యలు ఏమైనా వస్తాయా, వచ్చినటువంటి యొక్క కరోనా విసిరినటువంటి సవాల్కి వచ్చేసి భారతదేశం ఎట్లా రెస్పాండ్ ప్రతిక్రియ ఎట్లా ఇచ్చింది, మన దేశం లాంటి యొక్క అత్యంతమైనటువంటి బీద దేశం అని చెప్పబడేటువంటి యొక్క భారతదేశం ఏ విధంగా ఉంటుంది, ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. నాకు అనిపించేది ఏమంటే ఏ దృష్టికోణంతో మనం భారతదేశాన్ని చూస్తాం, ఇది అత్యధికమైన అతి ముఖ్యమైనటువంటి విషయం. చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే ఏ దృష్టికోణంతో మనం చూస్తేనే ఆ దృష్టికోణంతోనే మనకు కనిపిస్తాయన్నట్టు. కాబట్టి భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే భారతదేశం యొక్క గురించి దాని మీద రెండు వైపులా ఉండేటువంటి చూడాలి. ఒక నాణ్యానికి రెండు వైపులు ఉంటాయో అదే రకంగా మనం వచ్చేసి భారతదేశంని రెండు వైపులా చూస్తే దానికి అర్థం కాదన్నట్టు. కాబట్టి ఈ విషయం పట్ల మనకు స్పష్టత ఉండాలి. మనం దేవాలయాలు వెళ్తాం, దేవాలయం వెళ్ళిన తర్వాత దేవాలయంలో ఏమి చూస్తామనేటువంటి యొక్క దాన్ని ఇంపార్టెంట్ అన్నట్టు. భగవంతుడి మీద మన యొక్క జ్ఞానం మొత్తం దృష్టి ఉంటుందా, భక్తుల మీద దృష్టి ఉంటుందా, అక్కడ ఇచ్చేటువంటి యొక్క దాని మీద పూజలు వేసేటువంటి యొక్క దీని మీద ఉంటుందా, లేకుంటే దేవాలయం ఉండేటువంటి యొక్క బూతు బొమ్మల పైన దృష్టి ఉంటుందా, ఏ విషయం అనేటువంటి దాని మీద ఉంటుంది, అట్లా మన యొక్క స్థాయికి ఆధారంగా ఉంటుంది. మనం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క కార్యకర్తలం, మనకి జాతీయ దృష్టికోణం ఉండడం కారణంగా మనం ఎప్పుడు కూడా దృష్టి విషయాన్ని వచ్చేసి ఆలోచన చేస్తాం. మన యొక్క దృష్టికోణం దేశం, ధర్మం, సంస్కృతి, ఇక్కడ ఉండేటువంటి పరంపర వీటి ఆధారంగా ఆలోచన చేస్తాం. కాబట్టి భారతదేశాన్ని మనం చూసేటువంటి యొక్క దృష్టికోణం, మనం చూసేటువంటి యొక్క దృష్టి, మనం చూసేటువంటి అవగాహన, ఇవన్నీ కూడా మొత్తం వేరుగా సార్ నాకు అనిపిస్తుంటుంది. చాలామంది చెప్తారు భారతదేశం అంటే అసలు ఏమిటండి, ఎక్కడ చూసినటువంటి యొక్క ఇక్కడ దరిద్రం ఉంది, పేదరికం ఉన్నది, ఇట్లా మరి ఇది బయట కనిపించేటువంటిది. మరి ఇంకొక దృష్టికోణం అసలేంది, అత్యంత పేదరికంలో ఉండేటువంటి వ్యక్తి కూడా తనకున్నటువంటి యొక్క దాంట్లోనే ఇంకొక వ్యక్తికి స్వభావం ఈ దేశంలో ఉంది, ఇది కనిపిస్తుందా? ఇక్కడ ఉండేటువంటి ఆగర్భులైన యొక్క శ్రీమతి కూడా వాళ్ళ సమచిత్ర ఆస్తుల్ని వాళ్ళకి మిగతా జనం కోసం సమర్పణ భావంతో చేస్తుండడం, ఇది మిగతా వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి దృష్టి ఎలా ఉంది, మనం భారతదేశాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మనం చూస్తాం అన్నట్టు. అదే రకంగా ఏది
అన్ని రకాలైనటువంటిది భారతదేశం యొక్క చూడాలన్నప్పుడు మనం చూడాలి. గ్రామీణ భారతం ఉంది, మన దేశం యాక్చువల్లీ గ్రామీణ భారతం, గ్రామీణ ఆధారంగా ఉండేది, వ్యవసాయ ప్రధానమైన దేశం. కాబట్టి ఈ వ్యవసాయమైనటువంటి ప్రధానమైన దేశం లోపల భారతదేశానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల లోపల మనం అత్యధికంగా ముందుకెళ్ళామన్నట్టు, అది ఆయిల్ సీడ్స్ కావచ్చు, లేకుంటే వరి కావచ్చు, గోధుమ కావచ్చు, రకరకాలైనటువంటి పప్పు ధాన్యాలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, ఫలం కావచ్చు, ఏ విషయం తీసుకున్నా కూడా భారతదేశంలో ఎప్పుడు లేదు. నాకు కొంతకాలం కిందట నేను బిఎంఎస్ యొక్క పనిలో థాయిలాండ్ పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి మన కో వర్కర్స్ అంతా కూడా ఫిలిప్పైన్స్ పోవాలి, ఫిలిప్పైన్స్ పోవాలి అనే దానిలో ఒత్తిడి చేశారు. అక్కడ అనే ఒక రైస్ రీసెర్చ్ సెంటర్ ఉంది, బియ్యాన్ని గురించినటువంటి దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. మేము ఆటోమేటిక్గా ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఒకే ఒక భారతదేశంలో మనీలా రైస్ రీసెర్చ్ సెంటర్ లోపల 1600 వివిధ రకాలైనటువంటి యొక్క వరి నాణ్యత కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేదు, దీన్ని ఎవరు కనిపెట్టినారు, ఇవాళ ఉండేటువంటి మోడర్న్ సైంటిస్ట్. కాబట్టి ఆయా సమా శీతోష్ణ స్థితి, అక్కడ ఉండేటువంటి పరిస్థితి, అక్కడ జనం యొక్క ఆలోచన ఉండేటువంటి యొక్క ఈ వరి ధాన్యాల యొక్క వంగడాలు తయారు పెట్టినటువంటి యొక్క దేశం మనది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అగ్రికల్చర్, ఇక్కడ ఉండేటువంటి సిస్టమే డిఫరెంట్. దీన్ని సరిగ్గా అర్థం లేకుంటే కన్నా ఈ గ్రామీణ భారతం అంటారు, గ్రామీణ భారతంలో సంస్కృతి ఉంది అంతా ఉంది. కాబట్టి దీని యొక్క ఇది ఒక డైమెన్షన్, ఇట్లాంటి యొక్క గ్రామీణ భారతం భారతదేశానికి కంపేర్ చేసింది. రెండోది భారతదేశంలో ఉండేటువంటి యొక్క శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, ఇది ఇవాళ వచ్చింది కాదు, భిన్న భిన్న దేశాలకు సంబంధించిన దాంట్లో కూడా మనకు ఉన్నటువంటి యొక్క నాలెడ్జ్ అన్నట్టు. కొంతకాలం క్రితం కూడా లేపాక్షికి వెళ్ళినప్పుడు లేపాక్షిలో ఉండేటువంటి యొక్క హిందూ దగ్గర ఉండే లేపాక్షిలో ఈరోజు ఉడుకు ఉండేటువంటి యొక్క దాంట్లో ఒక స్తంభం వేలాడుతుంది గాల్లో, దాని కింద ఇప్పటికీ జనాలు పోయి టర్కీ టవల్ వేస్తారు, బెడ్షీట్ వేస్తారు, తీస్తారు. అంటే ఒక గురుత్వాకర్షణ ఆధారంగా మొత్తం వీళ్ళకి రాతి స్తంభాన్ని దూలాన్ని నిలబెట్టేటువంటి ఒక 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 సిస్టమ్, ఒక టెక్నాలజీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అవయం పైన కొండ మీద ఉండేటువంటి యొక్క దీంట్లో హిరణ్యకశిపుడు చెప్పినటువంటి యొక్క దాంట్లో అక్కడ ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఇనుప స్తంభం ఉంది. అక్కడ ఉండేటువంటి ఇనుపస్తంభం కావచ్చు, లేకుంటే కోణార్క దేవాలయంలో ఉండేటువంటి దూలాలు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఏది మన ఢిల్లీలో కుతుబ్ మీనార్లో ఉండేటువంటి యొక్క ఇనుపస్తంభం కావచ్చు, వీటి వేట్లో కూడా తుప్పుపడినటువంటి ఇనుము, ది రస్ట్లెస్ ఐరన్ ఆఫ్ ఇండియా. మరి దీన్ని ఎవరు కనుక్కున్నారు? ఇదే రకంగా వేలూరు స్వార్డ్ అని ఫేమస్ ఉంది. ఆ వేలూరు స్వార్డ్ అది వచ్చేసి తుప్పు పట్టదు, అత్యంత బలమైనటువంటిది. అంటే భారతదేశంలో ఒకప్పుడు ఉండేటువంటి దాంట్లో అలైస్ అండ్ కెమికల్స్ మిక్స్ చేసేటువంటి నాలెడ్జ్ మన దేశంలో ఉంది, దాని యొక్క కంటిన్యూషన్ ఇవాళ భిన్న భిన్న స్థలాల లోపల వెళ్తున్నారు అన్నట్టు. టెక్నాలజీ ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆలోచన మన దగ్గర అక్కడ ఉంది, మనం చూస్తూనే ఉంటామన్నట్టు. కొంతకాలం క్రితం ఢిల్లీలో యూరోపియన్ వాళ్ళ యూనియన్ మన దగ్గరికి వచ్చినారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత వచ్చి చేయి పట్టుకుని టెలిఫోన్ ఇండస్ట్రీ వాళ్ళు ఏ బిఎంఎస్ లో వచ్చినప్పుడు వాళ్ళందరూ చేతులు ఊపి వీఆర్ ఎక్స్ట్రీమ్ హ్యాపీ విత్ యువర్ మెట్రో ట్రైన్స్. మరి ఏమన్నామంటే సార్ ఆ మెట్రో ట్రైన్లనే జర్మన్ తీసుకొచ్చినట్టుగా అని. అక్కడ జర్మనీ ఇక్కడ ఏముందంటే మా దేశాల్లో ఉన్నటువంటి మెట్రో రైల్లో మేము కూర్చుంటే కన్నా అండర్ గ్రౌండ్ సిస్టంలో వెళ్తే కన్నా అక్కడ మా టెలిఫోన్లు పనిచేయవు, అయితే భారతదేశంలో మేము ఇక్కడ ఢిల్లీలో కూర్చుని మెట్రో కంటిన్యూస్గా మొబైల్ వస్తున్నది, మొబైల్ పోతున్నది, జనాలంతా కూడా మొబైల్ లోపల సినిమాల్లో చూస్తున్నారు. ఇట్లాంటి విషయాల మీద మన ఈ టెక్నాలజీ ఎవరు డెవలప్ చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి చేసినలే ది ఇంటెలిజెన్స్, వీఆర్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ హైలీ స్కిల్డ్ టెక్నాలజీ. ఇది మనం చూస్తున్నామా, లేకుంటే కనుక కేవలం విదేశాల వైపు చూస్తున్నావా? ఇట్లాంటి ఒక విషయాల స్పష్టత మనకు ఉండాలి. సో భారతదేశంలో ఏ దృష్టితో చూస్తాం, ఏ చూస్తాం, ఈ రకమైనటువంటి అవగాహన ఉంది. అదే రకంగా ప్రపంచమంతా కూడా ఆర్థికంగా మనం వెనుకబడిపోతున్నాం, ఇది వాస్తవమేనా? ఆర్థిక నిజంగానే మనం వెనుకబడినా, ఆర్థికంగా మనం నిలదొక్కలేకపోతున్నామా? 2008 ప్రపంచంలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం, ఆర్థిక సంక్షోభం సందర్భంలో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది అన్నట్టు. అయితే ఆ అతలాకుతలమైన సందర్భంగా ఆ మెల్ట్ డౌన్ అనేటువంటి ఒక పదాన్ని అందరూ వాడేవాళ్ళు.
ఆ మెల్ట్ డౌన్ సందర్భంగా ఆర్థికంగా నిరుదుకుని తన స్వయం కాలం మీద నిలబడినటువంటి దేశం భారతదేశం అని మనం మర్చిపోరాలి. ఎందుకోసం ఇది కేవలం గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం మాత్రమే ప్రమాణం కాదు, భారతదేశం యొక్క సర్వసాధారణ వ్యక్తి కూడా తన యొక్క ఉత్పాదన తన యొక్క పొదుపు సేవింగ్స్ అండ్ ప్రొడక్టివిటీ కాంట్రిబ్యూషన్స్ ఇట్లాంటి విషయం లోపల ప్రతి ఒక్కరు తనదైనటువంటి యొక్క బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఆర్థికంగా అంత విషయం ఏం కాదు. కాబట్టి మనం నిలదొక్కగలిగిన ఇవాళ వచ్చేసి ఈ నిలదొక్కుకోవడానికి ఒక ప్రకరకల అంటే కల్చర్ కూడా ఒక పార్ట్ అన్నట్టు ఇట్లా ఆర్థికంగా మనం వచ్చేసి మనం ముందుకెళ్ళినాం. అదే రకంగా మన యొక్క సంస్కృతి దేశాన్ని మనం ఏ దృష్టిలో చూస్తాం, భారతదేశంలో సంస్కృతి అని చెప్పబడుతున్నప్పుడు ఇక్కడ ధర్మం అని చెప్పబడుతున్నప్పుడు ఇది కేవలం ఒక ఒక దేవుడు ఒక దైవ ఆరాధనకు సంబంధమైనటువంటి విషయం కాదు. ప్రతి ఒక్క వ్యక్తి తనదైనటువంటి ఇష్ట దైవాన్ని పూజించుకునేటువంటి హక్కు ఈ దేశంలో ఉంది. కాబట్టి ఒక వ్యక్తి వచ్చేసి ఇష్ట దైవాన్ని పూజ చేసుకుంటాడు, ఇష్టం లేకుంటే దైవాన్నే మార్చేస్తాడు. ప్రపంచంలో ఎక్కడ ఇట్లా లేదన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గురువారం సేవాబు ముక్తి ఉంటా, నాకేదో పని కాలేదు, నేను ఇమ్మీడియట్గా సిద్ధి సాయిబాబు మార్చేస్తా, మార్చేసి నాకు ఈ గురువారం సిద్ధి సాయిబాబు వద్దు, నేను రాఘవేంద్ర స్వామిని పట్టుకుంటాను అంటే ఇట్లా స్వేచ్ఛ ఉన్నది. ఎవరో ఒకళ్ళు అయ్యప్ప స్వామిని పట్టుకుంటారు, ఒకళ్ళు వెంకటరమణ స్వామిని పెట్టుకుంటారు, ఒకళ్ళు మారియమ్మను పట్టుకుంటారు, ఒక శుంకులమ్మని పట్టుకుంటారు, ఒక ఇంకోటి పట్టుకుంటారు. ఈ రకంగా వచ్చేసి కొంతమంది అంటారు సార్ మాకు భగవంతుడు అంటే మేము పనిచేసేటువంటి సాధనమే. ఈ విజయవాడ గుంటూరు హైదరాబాద్లో రాత్రిపూట నైట్ బస్సులు వెళ్తాయన్నట్టు. నైట్ బస్సు వెళ్లే ముందర మొత్తం అక్కడ ఉండే డ్రైవర్లు క్లీనర్లు అంతా కూడా ఆ బస్సుకి అంతా కూడా మొత్తం ఆరతి చేస్తారు, టైర్ల కింద నిమ్మకాయ పెడతారు, అన్ని పూజ చేస్తారు. వాళ్ళని ఎవరన్నా వ్యతిరేకించండి, వాడేమంటాడు నాకు తిండి పెట్టేది ఈ బస్సు కాబట్టి ఇదే నా దైవం అంటాడు. అంటే ఒక ప్రతి వస్తువు లోపల ఎవరైతే తనకు ఉపాధి కల్పిస్తుందో ఆ ఉపాధి లోపల దైవత్వాన్ని చూసేటువంటి ఒక సంస్కృతి ఇది. అట్లనే మహిళ పట్ల మాతృత్వాన్ని చూసేటువంటి ఒక సంస్కృతి, పరోపకారం అనేటువంటి ఆది పనిచేసేటువంటి యొక్క సంస్కృతి, సమస్త మానవ జగత్తు ఒకటే అనేటువంటి యొక్క ఆలోచన ఉండేటువంటి సంస్కృతి, పశువుల్లోనూ పక్షుల్లోనూ అన్నిట్లో కూడా మనం వాటి గురించి మంచి చేయాలి అనేటువంటి యొక్క ఆలోచన చేసేటువంటి యొక్క సంస్కృతి ఇక్కడ కల్చర్ మ్యాటర్స్. కాబట్టి ఇవాళ దాంట్లో భారతదేశం యొక్క ఒక అతి పెద్దదైనటువంటి ఒక స్ట్రెంగ్త్ మన యొక్క కల్చర్. నేను ఈ ఇటువంటి అజిటేషన్ వచ్చినప్పుడు ఎక్కడైతే కన్నా ఈ రకమైనటువంటి దేశం లోపల 30 రోజులు 40 రోజుల పాటు లాక్డౌన్ అని వచ్చినప్పుడు, ఈ లాక్డౌన్ ఇంతకుముందు ఎవరికి తెలియదు, మనకి లాక్డౌన్ ఏంటో తెలియదు మనమంతా కూడా. సో అట్లాంటి లాక్డౌన్ లోపల ఇంత పెద్ద లెవెల్ లోపల దేశం లోపల ఒక మార్పు వచ్చిందంటే ఇది కేవలం ప్రభుత్వం చట్టం కారణంగా రాలే, ఇక్కడ ఉండేటువంటి సంస్కృతి కారణంగా సాధారణమైనటువంటి జనం కనిపించేది ఏమంటే మన యొక్క ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుని సమాజ సంక్షేమం గురించి మాట్లాడినప్పుడు దీన్ని అందరం పాటించాలి అనేటువంటి ఒకే ఒక కల్పన మీద మొత్తం గ్రామాలు గుళ్ళు ఊర్లు నగరాలు అందరు కూడా బయటకు వచ్చేసినారు, లాక్డౌన్ పాటించినారు, నియమాలు పాటించినారు. అతి ఉత్సాహంశ కొంతమంది బయటికి పోయి ఉండొచ్చు. మీరు చూడండి దేశం మొత్తం లోపల ఎట్లా సంస్కృతి వర్కౌట్ చేస్తుంది. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఇక్కడ ఉండేటువంటి యొక్క ఈ సంస్కృతి కారణంగా వచ్చిన ప్రభావం కారణంలోనే జనమంతా ఇళ్ళలో భయపడి కాదు, వాళ్ళకు అనిపించింది ఇట్లా ఉండాలి అని. కాబట్టి ఏమంటే పెళ్లిళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు, ఎవరో చనిపోతే 5 రూపాయి 6 రూపాయి సంస్థ, ఇట్లా సొసైటీలో ఉండేటువంటి ఈ సమాజం యొక్క రెస్పాన్స్ కారణంగా ఇవాళ అతిపెద్ద సక్సెస్ అయింది. దేశంలో ఎక్కడ ధర్నాలు జరగలేదండి, పోరాటాలు జరగలే, లాక్డౌన్ ని బ్రేక్ చేస్తామని రాలే జనమంతా కూడా. ముంబైలో దేనికి వెళ్ళినారు, ముంబై ఆనంద్ విహార్ ఢిల్లీలో 100,000 మంది జనం చేరినారు. ఎందుకోసం చేరినారు, వాళ్ళు చేరింది ప్రభుత్వ వ్యతిరేకము లాడ్ బ్రేక్ డౌన్ కాదు. ఈ కరోనా కారణంగా వచ్చినటువంటి సందర్భంగా మా భార్య మా పిల్లలు మా పెద్ద గ్రామంలోనే మేము కూర్చుంటాం, ఇలాంటి ఒక భావాత్మకమైనటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ కారణంగా మా ఊర్లకు మమ్మల్ని పంపించాలని వచ్చినారు తప్పనిస్తే కన్నా మిగతా కాలే. దర్ ఇస్ నో అజిటేషన్స్, నో ధర్నాస్, నో ప్రొటెస్ట్, నో వైలెన్స్, ఇది కాలే. ఇది ఇక్కడ ఉండేటువంటి ఒక కల్చర్. ముందు మనకు అనిపిస్తుంది ఏమంటే ఈ దాన్ని కరెక్ట్గా వచ్చేసి మనం వచ్చేసి పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేకుంటే భారతదేశంలో సరిగ్గా చూడలేము. కాబట్టి అండర్స్టాండ్ ది
ఇండియా ఇండియా యొక్క ఈ స్ట్రెంగ్త్ని ఈ పొటెన్షియాలిటీస్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే ఇంకొక అతీతమైనటువంటి యొక్క విషయం ఏంటంటే మనం ఇలాంటి యొక్క సందర్భాల లోపల మనకు ఉండేటువంటి అతిపెద్ద ఆయుధం భారతదేశంలో మనమైనటువంటి యొక్క డెమోక్రటిక్ సిస్టమ్. ఇక్కడ ఉండేటువంటి యొక్క ప్రజాస్వామ్య పద్ధతి అనేటువంటి ఈ భారతదేశంలో అతి పెద్దదైనటువంటి విషయం ఇది మన యొక్క స్ట్రెంగ్త్. ఇది మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సి వచ్చింది. మన దేశంలో భిన్న భిన్నమైనటువంటి యొక్క అభిప్రాయాలు, భిన్నమైనటువంటి భాషలు, భిన్న భిన్న వాతావరణం, రాజకీయమైనటువంటి ఐడియాలజీ ఇవన్నీ ఉన్నాయి. ఈ అన్నిటి మధ్య కూడా ప్రజాస్వామ్యం ఇక్కడ పెరుగుతున్నది, ప్రజాస్వామిక విలువలు పెరుగుతున్నాయి, ప్రజాస్వామిక గౌరవం పెరుగుతున్నది, ప్రతి వ్యక్తికి కూడా ఈ రకమైనటువంటి ఐడియాస్ ఉన్నాయి. కాబట్టి భారతదేశం లోపల ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు, ఓటు హక్కుని సర్వసాధారణమైనటువంటి మనిషి ఉపయోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కూడా నక్సలైట్ యొక్క ప్రాణి గురైన క్షేత్రాలు ఇవాళ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్, అక్కడ పక్కన ఉండేటువంటి తెలంగాణ రెండు చోట్ల కూడా ఉన్నాయి. ఒక సందర్భం లోపల నక్సలైట్ అంతా కూడా భారత ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెప్పేది ఓటర్లను బహిష్కరించాలి, ఎన్నికలు బహిష్కరించడని పిలిపించినారు. పిలుపు ఇవ్వడమే మాత్రం కాదు, ఏ వ్యక్తి అయితే మొదటిసారి ఓటాడో ఆయా పోలింగ్ బూత్ల లోపల వాళ్ళ యొక్క చేతులు నరికేస్తామని చెప్పి వాళ్ళు వచ్చేసి అనౌన్స్ చేసినారు. కొన్ని చోట్ల జనం మీద కూడా దాడి చేసినారు. జనం ఓటు నక్సలైట్లను తిరస్కరించినారు, ఓటింగ్ పోయినారు, ప్రజాస్వామ్యం పరిడవిల్లింది. ఛత్తీస్గఢ్ నక్సలైట్ చెప్పినారు మేము ఇక్కడ ఓటింగ్ జరపనీయమని చెప్పి అక్కడ చిన్న చిన్న టెంట్ వేసి ఓటు జరిపినారు. మీరు ఈశాన్య భారతదేశం లోపల అక్కడ ఉండే మిలిటెంట్స్ చెప్పినారు మేము ఎన్నికలు జరగనీయమని, ఫెయిల్ అయింది. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చెప్పినారు, ఫెయిల్ అయింది. ఈ దేశంలో వచ్చి సర్వసాధారణమైనటువంటి వ్యక్తి తనపైనటువంటి ప్రాణాలను కూడా సమర్పించి ప్రజాస్వామిక విలువలను కాపాడుకుంటున్నాడు. అది ఇండియా కరెక్ట్గా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అట్లనే ఇండియాలో ఉండేటువంటి భారతదేశం యొక్క సాధారణమైన రాజకీయ విశ్లేషణ కూడా చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి. ఈ ప్రజాస్వామ్య యొక్క హక్కును ఉపయోగించుకొని ఎలాంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలే, ఏ ప్రభుత్వాన్ని గద్ద దింపాలే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా అత్యంత సునిశ్చితంగా పనిచేసేటువంటి యొక్క వ్యవస్థ భారతదేశం. కాబట్టి భారతదేశాన్ని మనం సరిగ్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భారతదేశం లోపల ఎక్కడ చూసినా కేవలం చీకటిని అదర్ సైడ్ రాసిన పనులే. మనమేమంటే ఆ శాస్త్రం, సాంకేతికం, జ్ఞానం అన్ని రకాల ఉండేటువంటి దాంట్లో చూస్తున్నాం అన్నట్టు. మనం మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా దగ్గర వచ్చేసినటువంటి వాళ్ళు అభ్యుదయ రచయితలు అని చెప్పబడేటువంటి వాళ్ళు ఎప్పుడు చూసినా భారతదేశాన్ని, ఇక్కడ ఉండేటువంటి వేదాలని అన్నిటినీ ఎక్కిరించేవాళ్ళు. అన్ని వేదాల్లో ఉన్నాయట అని చెప్పేసి కొటేషన్లో పెట్టి మాట్లాడేవాళ్ళు. అది శ్రీ 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 కావచ్చు, రకరకాల వాళ్ళు కావచ్చు. మగర్ ఇవాళ వస్తుండేటువంటి చోట్ల కరోనా తర్వాత, యా లేకుంటే సునామీ తర్వాత కొత్త కొత్త విషయాలు ఈ దేశంలో వచ్చింది ఏమంటే భారతదేశం యొక్క పురాణాలు, భారతదేశం యొక్క శాస్త్రాల లోపల ఇట్లాంటివన్నిటిని కూడా వర్ణన చేయబడ్డది. తమిళనాడులో సునామీ వచ్చినప్పుడు, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సునామీ వచ్చినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు దీన్ని మొత్తం స్టడీ చేసినారు. ఆ స్టడీ చేసిన తర్వాత వాళ్ళకు కనిపించింది ఏమంటే బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి ఒక చాప్టర్లో సునామీ గురించి వర్ణన ఉంది. ఇటీవల కరోనా వచ్చినప్పుడు సందర్భం కూడా అకాల జ్ఞాన పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి గారి గురించి చెప్పినారు. మీన్స్ వాట్, ఇక్కడ ఉండేటువంటి యొక్క విజ్ఞానం ఒకటి ఉన్నది. ఆ విజ్ఞానాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నేను ఈఎల్ఓ యొక్క కాన్ఫరెన్స్కి పోయినప్పుడు నాకు జర్మన్ డెలిగేట్ వచ్చి కలిశారు. రకరకాల వాళ్ళు కలుస్తుంటామన్నట్టు వాళ్ళు నా ముందు పెట్టినటువంటి అవి ఒక ఆశ్చర్యం, నాకే ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఒకటే పెట్టినారు, మీరు భారతదేశంలో ఉండేటువంటి మీరు ఈ యూనియన్ వాళ్ళు పోయి భారతదేశంలో మాట్లాడుతూ జర్మన్కు భారతదేశం నుంచి వచ్చేటువంటి యొక్క ఐటీ ఇండస్ట్రీ వాళ్ళని రానియకండి, వాళ్ళని మీ దేశంలో ఉద్యోగం ఇవ్వండి. మనం అడిగినాం ఎందుకు మీకేం సమస్య, మా ఇండియన్ చూస్తే అక్కడ ఇండియా ఫీలింగ్ బ్యాక్ పుట్టుకొచ్చింది అన్నట్టు. ఎందుకు వచ్చినారంటే వాళ్ళను సార్ ఇండియన్ వర్కర్స్ 24-27 అబ్బాయి కానీ అమ్మాయి కానీ జర్మనీలో కానీ, అది మ్యూనిచ్ కానీ, డెలైట్స్ కానీ, లేకుంటే కన్నా ఫ్రాంక్ఫర్ట్ కానీ, ఎక్కడ వచ్చినా అక్కడ వీళ్ళు వచ్చి కూర్చున్నారంటే మా లోకల్ వాళ్ళ జాబ్ కథం. ఎందుకోసమంటే ఇండియన్స్ యొక్క ఆ నాలెడ్జ్ ముందర మేము కంప్లీట్ చేయలేకపోతున్నామని. ఫ్రెండ్స్, మనం దీన్ని కంపల్సరీగా అర్థం చేసుకోవాల్సి వస్తే ఏమంటే వీఆర్ ఇన్ వీఆర్ హ్యావింగ్ దట్ కన్
నాలెడ్జ్ సొసైటీ, భారతదేశం అనేటువంటిది ఒక నాలెడ్జ్ సొసైటీ, దాని యొక్క కంటిన్యూషన్ ఈరోజు కూడా జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి భారతదేశాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, సరిగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే కనుక వీళ్ళందరూ గిరిజనులు. మన ఈ దేశంలో ఉండేటువంటి యొక్క గిరిజనులకు ఒక ప్రత్యేక సంస్కృతి ఉంది, గిరిజనులకు ఒక వైద్య శాస్త్రం ఉంది, గిరిజనులకు ఒక వ్యవసాయ శాస్త్రం ఉంది, గిరిజనులకు ఒక కుటుంబ బాంధవ్యాలు నడిపే సిస్టమ్ ఉంది, గిరిజనులకు అనేటువంటి ఒక లీగల్ సిస్టమ్ ఉన్నది. ఈ రకంగా ప్రతి చోట కూడా ఉండేటువంటి యొక్క సమాజాలు కూడా వాటికన్నా నిర్మించుకున్నాయి. కాబట్టి లెట్ అస్ అండర్స్టాండ్ ఇండియా ప్రాపర్లీ, కరెక్ట్లీ, పర్ఫెక్ట్లీ. లేకుంటే కదా మనం వచ్చేసి ఇంకో చోట వేస్తాం. నేను ఈ సందర్భంగా భారతదేశం యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా సమాజం ప్రతిక్రియ చేస్తుంది, ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కరోనా సందర్భంగా కొన్ని కొత్త కొత్త విషయాలు ఈ సమాజం ఎట్లా భారతీయ సమాజం ఏ విధంగా రెస్పాండ్ చేస్తుందటువంటి విషయాల మీద కొన్ని చూసినప్పుడు మాకే ఆశ్చర్యం వేస్తుంది. అన్నట్టు మన సమాజంలో పొటెన్షియాలిటీస్ ఉన్నాయా అని. భారతదేశం దేశం ప్రపంచం లోపల ఎలా దీంట్లో మెడికల్ సిస్టమ్ లోపల వెంటిలేటర్స్ అని తయారు చేస్తాం. ఆ వెంటిలేటర్ ఒక మెషిన్ ఒక వ్యక్తి పనిచేస్తుంది. మరి కరోనా సందర్భంగా భారతదేశంలో ఉండేటువంటి యొక్క డిఆర్డిఓ సైంటిస్టుల కారణంగా ఒకేసారి ఒక మెషిన్లో ఇద్దరిద్దరి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, ఒక మెషిన్లో ఆరుగురు మనుషులు ట్రీట్మెంట్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ కనుక్కున్నారు. ఇద్దరు ఊహించలే. సో వీఆర్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ పొటెన్షియాలిటీ సమాజంలో వాళ్ళు తయారు చేసింది. ఒకేసారి అప్పుడు దీని గురించి దాని మీద తయారు చేసింది. అట్లా ఒకటే మాత్రం కాదన్నట్టు ఏ విధంగా వచ్చేసి ఇది ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు. సాధారణ మనిషి రెస్పెక్ట్ ఎట్లా ఉంటుంది దేశంలో చెప్పినారన్నట్టు, సార్ మీరందరూ కూడా అందరూ మాస్క్ వేసుకోవాలి, మాస్క్ బయటికి రాకండి, ఇట్లాంటివన్నీ చెప్పినారు. మన దగ్గర ఉండేటువంటి చాలా చోట్ల భోజనం ఇవ్వడానికి, రేషన్ ఇవ్వడానికి మన యొక్క విక్రమాల గురించి మన జనమంతా కొండల లోపల, కోనల లోపల, గ్రామాల లోపల వెళ్ళినారు. కొన్ని చోట్ల వెళ్ళి జనం దగ్గర చెప్పినారు మీరు ఈ విధంగా స్వచ్ఛత పాటాలని. ఒక బ్యూటిఫుల్ అయినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ వైరల్ వచ్చింది. అదేమిటి, ఒక తల్లి ఒక సంతలో ఒక బిడ్డ ఇద్దరు కూడా అక్కడ ఉండేటి దొరికి అడవిలో దొరికినటువంటి ఒక పెద్ద దీన్ని ఆకునే ఆకు రెండు చోట్ల దారం కట్టుకుని దాన్నే మాస్క్గా చేసుకునేటువంటి ఒక చిత్రం దేశం మొత్తంలో వైడ్గా వైరల్ అయింది. ఇది ఏమిటి, ది నాలెడ్జ్, ఆ రకంగా ఉండేటువంటి ఒక క్రియేటివ్ బ్రెయిన్స్ సర్వసాధారణమైనటువంటి ఒక వ్యక్తికి ఇక్కడ ఉంది. ఇంకొక చిన్న పల్లెలో చూసిన నేను వచ్చేసి ఆ పల్లెలో ఎట్లా అయిపోయింది, అందరూ చేతులు కడుక్కోవాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పాత నీళ్ళ బాటల్, వాటర్ బాటిల్లో అక్కడ దాంట్లో శానిటైజర్ వేసేసి ఒక మనిషి వెళ్ళి కాళ్ళతో తొక్కుతాడు, ఆ బాటిల్ ఇట్లా తిరిగి నీళ్ళ మీద. మేము చిన్న మా పొలాల్లో యాతమని తొక్కేవాళ్ళం, పై కిందికి వెళ్ళి తొక్కే కదా పైన నీళ్ళు వచ్చి పడేది. ఇదే సిస్టమ్ లోపలనే వాళ్ళు వచ్చి శానిటైజర్స్ తయారు చేసేసి ఊరు ఊరు చేయగడు. See, the society's behavior is different. Society behavior is totally different. దీన్ని మనం పక్కాగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మధ్యప్రదేశ్లో రీవా అని ఒక ప్రదేశం ఉంది, ఒక ప్రాంతం ఉంది. ఆ రీవా ప్రాంతం యొక్క పార్లమెంట్ మెంబర్ జనార్దన్ మిరాని, ఆయన లాయర్ ప్లస్ అట్ ది టైమ్ అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్. ఆయన ఇట్లాంటి ఒక సెకండ్ టైం ఎంపీ, అంతకుముందు కూడా ఒక పెద్ద లీడర్. ఆయన ఇంట్లో కూర్చొని ఆయన డైలీ వందలాది మాస్కులు ఆయనకు స్టిచ్చింగ్ టైలరింగ్ వచ్చు, కూర్చొని వచ్చి మొత్తం టైలరింగ్లో మొత్తం అన్ని సాధిస్తున్నాడు. ఎందుకు చెప్తానంటే ఒక పార్లమెంట్ మెంబర్. అదేవిధంగా ఇంకొక కేంద్రీయ మంత్రి యొక్క భార్య కూతురు ఇంట్లో కూర్చొని వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వచ్చేసి మాస్క్ తయారు చేసినాం, ఆమె ఏబీవీపీ కార్యకర్త మృదులా సింగ్ అని చెప్పేసి. సో ఇట్లాంటి వాళ్ళు, ఇదే సర్వసాధారణమైన వ్యక్తి, నేను కళ్ళు చూసిన మొత్తం టైలరింగ్ వర్కర్స్ సాధారణ వ్యక్తి ఇళ్లలో ఉండేటువంటి గృహిణులు అందరూ కూడా కూర్చొని వందలాది మాస్క్ తయారు చేసినారు. సొసైటీ బిహేవియర్ ఇస్ డిఫరెంట్, వి హావ్ టు అండర్స్టాండ్ సోషల్ బిహేవియర్. ఇది లేకుంటే కన మనం వచ్చి ఆడ చేయడం కుదరదు అన్నట్టు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ మనం చూసినాం. ఇది ఇంతే కాదు, కొంతకాలం క్రితం అక్కడ తుఫా సునామీ వచ్చినప్పుడు నేను ఇండియాలో చూసిన సీర్కాళీలో ప్రదేశం ఉంది. సీర్కాళీలో ఒకటి ఉండేటువంటి ఒక మన కార్య ఒక సాధారణమైనటువంటి సంఘంతో జోడినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘంతో కాంటాక్ట్ వచ్చినటువంటి వ్యక్తి, అతను నిరంతరంగా వెళ్ళి బోట్లో అతను వాళ్ళ ఊరు సునామీ కొట్టుకుపోతున్నప్పుడు ఒక్క మనిషి వెళ్ళి
ఒక్కొక్కళ్ళని 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 అట్లా పోయి సముద్రం సముద్రం ప్లస్ నది కలిసేటువంటి చోట ఒక్కళ్ళు ఒక్కళ్ళు 24 మందిని స్వయంగా రక్షించినారు. అయితే ఈ వచ్చినప్పుడు రావడం పోవడం బోట్లు గుద్దుకోవడంతో శరీరం అంతా గుజ్జు గుజ్జు అయిపోయింది అన్నట్టు ఆయన కలవడానికి నేను పోయినా పోయి చెప్పిన నీ ప్రాణాన్ని పడంగా పెట్టి ఇంతమంది రక్షించినావా ఏమిటని నవ్వుతూ అన్నాడు అన్నట్టు. సార్ నాకు 28-29 ఏళ్ళు, నాకు పిల్లలు బిడ్డలు ఉన్నారు. అయితే ఇంతమంది ప్రాణాలు కాపాడేటువంటి యొక్క విధం నాకు భగవంతుడు నాకు ఇచ్చినాడు కాబట్టి నేను గంగమ్మ తల్లికి నమస్కారం పెడతా. సి దిస్ ఈజ్ హౌ సొసైటీ థింగ్స్, దిస్ ఈజ్ హౌ సోషల్ బిహేవియర్ ఈజ్ దియర్. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే కదా మనకు వచ్చేసి సమాజం లోపల నిరాశ వస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ, దీన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అదే రకంగా ఇవన్నీ కూడా పాజిటివ్ డైరెక్షన్స్. అయితే ఈ సమాజం లోపల చీకటి లేదా అంటే ఉంది, ఉంది, కొద్దిగా ఉన్నది. అదేమిటి, రెండు రకాలైనటువంటి యొక్క ఈ వచ్చినటువంటి యొక్క డెవలప్మెంట్లు ఏమైందంటే మనదైనటువంటి యొక్క విలువల్ని ఎప్పుడైతే భారతదేశంలో రకరకాల కారణాలుగా మనం వచ్చేసి భౌతికవాదం యొక్క ప్రభావంలో పోయడం, భౌతికవాదాన్ని జీవితంలో అలవడించుకోవడం, రెండవది రాజకీయాల మితిమీరినటువంటి యొక్క రాజకీయాలు, హేతువాదం పేరుతో వచ్చినటువంటి యొక్క మార్క్సిస్ట్ భావజాలం, వీటన్నిటి కారణంగా మనదైనటువంటి విలువల్ని మనం మర్చిపోయినాం. పాజిటివ్ క్వాలిటీస్ వాల్యూస్ ఫర్గాటన్ బికాస్ ఆఫ్ దట్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కాబట్టి అనిపించింది ఏమంటే ఈ రకమైన యొక్క విలువలు, సామాజిక విలువలు, లోకల్ విలువలు తిరిగి మనం తీసుకురావడం ఎట్లా, ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. వీటి ప్రభావం ఏమిటంటే ఈ మార్కెట్ కారణంగా, హేతువాదం, భౌతికవాదం కారణంగా మనిషి వచ్చేసి మానవత్వం కన్నా ఎక్కువ కూడా కేవలం డబ్బు ప్రధానంగా ఆలోచించడం మొదలెట్టినారు అన్నట్టు. కేవలం డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన. ఇక్కడ నుంచి కువైట్కి వెళ్ళండి, ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళండి, ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళండి, ఇక్కడ నుంచి జర్మనీ వెళ్ళండి, ఎక్కడ పోయినామంటే డబ్బు నాకు సర్వస్వం బగాదు. పరమాత్మ పైసాయే పరమాత్మ అనేటువంటి యొక్క భావన గడిచినటువంటి 25-30 ఏళ్ల నుంచి జనానికి, సాధారణ మనిషికి ఏమనిపించిందంటే డబ్బు సంపాదన ఒక్కటే లక్ష్యం అనిపించింది. ఇక్కడ మన యొక్క పతనం స్టార్ట్ అయింది అన్నట్టు. కాబట్టి డబ్బే అవసరమా? కరోనా సందర్భంగా ప్రపంచంలో అర్థమైందంటే ప్రపంచానికి భౌతికం ఏది కూడా పర్మనెంట్ కాదు, కాబట్టి డబ్బే సర్వస్వం కాదు అనేటువంటిది చాలా స్పష్టమైంది అన్నట్టు. ఇప్పుడు కొత్త శాస్త్రం అయింది ఏమంటే ఏసీ రూములు వాడకండి అని. కాబట్టి ఏసీ రూములు, ఏసీ బిల్డింగ్లు, ఏసీ కార్లు, నెక్స్ట్ జీవనం ఏమవుతుందో మనకే తెలియదు అన్నట్టు. కాబట్టి ఈ డబ్బే కేంద్రంగా ఆలోచన చేయడం కారణంగా మనకు వచ్చేసి దేశం వచ్చేసి పతనం, మనం ఇంకొక దిశలో వెళ్తున్నాం. ఇదే రకంగా మితిమీరినటువంటి యొక్క రాజకీయ భావన, అన్నిట్లో రాజకీయాలు, అన్నిట్లో రాజకీయాలు, మంచిది లేదు, చెడు లేదు, ఏం చూసినా ఇట్లనే పాలిటిక్స్ యాజ్ డామినేటింగ్ బియాండ్ ఇట్స్ లిమిట్. దీని కారణంగా వస్తున్నటువంటి సమస్యల కారణంగా మన దాంట్లో భారతదేశంలో కొద్ది కొద్దిగా నిరాశ ఉన్నది, హిపోక్రసీ ఉంది. చాలామంది ఎట్లుంటారంటే హిపోక్రసీ. వీటన్నిటి కారణంగా ఈ రాజకీయాలు, మా భౌతిక చింతన, ప్రాఫిట్ ఓరియంటెడ్ థింకింగ్ కారణంగా చాలా ఇది. నేను ఈ మధ్యకాలంలో ఒక టౌన్కి వెళ్ళిన, ఎవరో ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడిగినారు మీరు కాఫీ తాగుతారా, మీరు చెప్పిన తాగుతా కానీ మీ ఆయనకు కాఫీ చేయడం వచ్చాను, మంచి ఫిల్టర్ కాఫీ తాపిస్తా అని నవ్వుతూ ఆమె వైపు చూసినాను. ఏమన్నా చేస్తావని, లేదు చేయాల్సిన పని లేదు సార్, మేము ఇక్కడ నుంచి ఆర్డర్ ఇస్తాం, 20 నిమిషాల లోపల వచ్చేస్తుంది. ఎవరు వస్తారు? అదే ఫిగ్గి, పిక్ఫీ, తర్వాత వచ్చేసి ఎవరు, మనం వచ్చేసి జొమాటో. వాళ్ళు ఇంటికి తీసుకొచ్చేసి మనకు కాఫీ ఇస్తారు, 4 ఇడ్లీ తీసుకొచ్చారు. అంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదన్నట్టు. ఇదేమైనా దానికన్నా ముఖ్యంగా చేయడం కన్నా ఇట్స్ ఎ న్యూ టైప్ ఆఫ్ ఫ్యాషన్. నాకేందండి, జస్ట్ ఐ విల్ ఆర్డర్ ఓవర్ ఆన్లైన్, ఆర్డర్ చేసేస్తా వచ్చేస్తా. ఇట్లాంటి ఒక రాంగ్ కాన్సెప్ట్, హిపోక్రసీకి వాళ్ళ కారణంగా మన సొసైటీలో కొన్ని రాంగ్ ట్రెండ్స్ అయినాయి. వి షుడ్ నాట్ సీ దట్. అది వచ్చేసి ఒక చిన్న చీకటి, దాన్ని వదిలిపెట్టి మనం వ్యావ్ టు థింక్ ఇన్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ వే. అందుకోసం ఏంటంటే మనం వచ్చేసి దీన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇక మీదట ఈ కరోనా యొక్క పరిణామం తర్వాత దేశంలో ఎవరే ఇంకొక పెద్ద మార్పు రాబోతున్నది, మార్కెట్ ఎకానమీ, మార్కెట్ డ్రివన్ సిస్టమ్స్ అవన్నీ నెక్స్ట్ కుప్ప కూలిపోతాయి అన్నట్టు. కాబట్టి ఏమవుతుందంటే రకరకాల అనేటువంటి విషయాల మీద చేంజ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది, దాన్ని కూడా మనం
ఈ సందర్భంగా నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే భారతదేశంలో మన ముందు ఉండేటువంటి ఈ యొక్క ఈ ఇట్లాంటి విషయంలో ఎలాంటి సర్చ చేయాల్సి వస్తుంది అనే దాని మీద నాకు అనిపిస్తుంది మార్కెట్ అండ్ మార్క్స్ అండ్ సెక్యులరిజం ఇవి మూడు వచ్చేసి ఫ్యూచర్లో వచ్చేటువంటి యొక్క అతి పెద్దదైనటువంటి యొక్క ఛాలెంజెస్ కింద మన దగ్గరికి వస్తాయన్నట్టు కాబట్టి దేశం పట్ల దేశంలో ఉండేటువంటి యొక్క సెంటిమెంట్ పట్ల ఒక రకమైనటువంటి యొక్క విసుగు భావన ద్వేష భావన పెంచేటువంటి యొక్క మార్క్సిస్ట్ ఫిలాసఫీ రాబోయే కాలంలో కూడా కొద్దిగా తలతూకేటువంటి ఆ ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళ అన్నిట్లో కూడా ఏమంటే సమాజం లోపల నిరాశ నింపేటువంటి ప్రయత్నం చేస్తారు అట్లనే మార్కెట్ ఎకానమీ దేశంలో ఆ రాబోయే కాలం లోపల అన్ని రకాలైనటువంటి భారతదేశం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబోతున్నది ప్రపంచంలో ఉండేటువంటి యొక్క చైనాలో పెట్టుబడిని పెట్టారు పెట్టుబడి అంతా కూడా ఎక్కడ మార్చాలి అది భారతదేశానికి మార్చాలా లేకుంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశం మార్చాలా అనేటువంటి చర్చ జరుగుతున్నది ఒకవేళ వచ్చినప్పుడు భారతదేశంలో పెట్టుబడి భారతదేశంలో ఉండేటువంటి యొక్క మార్కెట్ మారుతుంది కాబట్టి మార్కెట్ ఎంబడి మనం వెళ్ళాల్సినటువంటి పని లేదు కాబట్టి వి హావ్ టు థింక్ ఇన్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ వే అది ఇదే రకంగా భారతదేశంలో సెక్యులరిజం పేరు మీద వచ్చేటువంటి యొక్క సార్ మీరు భారతదేశంలో చూస్తూనే ఉన్నారు మీకు అందరికి కూడా టుకులే టుకులే గ్యాంగ్ డిఫరెంట్ డిఫరెంట్ గ్యాంగ్ ఇలాంటివన్నీ సెక్యులరిజం పేరు మీద ఒక కొత్త రకమైన సమస్యలు వస్తాయి కాబట్టి మనం భారతదేశంలో ముఖ్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలం మనం సమస్త సమాజం ఒకటి అనుకుంటున్నాం భారత్ మాతకి జై అనే ఒక శ్లోగం ఇచ్చినప్పుడు ఈ భారత్ మాతకి జై నినాదం లోపల అందరూ ఉన్నారు అది ఈశాన్య దేశం వాళ్ళు ఉన్నారు తమిళనాడు వాళ్ళు ఉన్నారు సిక్కులు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు మహిళలు ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి సర్వసాధారణ భిక్షగాడు కూడా ఉన్నారు వీళ్ళందరి యొక్క అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి మనం కాబట్టి సమగ్ర సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేటువంటి యొక్క ఆలోచన ఉండేటువంటి వాళ్ళు మనం కాబట్టి మనం ఇలాంటి యొక్క చిన్న చిన్నదైనటువంటి యొక్క వేర్పాటు అన్నింటినీ కూడా ఈ ఛాలెంజ్ మనం తీసుకోవాలి ఛాలెంజ్ మనం తీసుకోవాలి తమ సవాళ్లను స్వీకరించి దానికి బదులు ఎట్లా ఇవ్వాలనే దాని మీదనే ఆలోచన చేయాలి ఎందుకోసం అంటే ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు ఈ ఈ యొక్క కొత్త రకమైనటువంటి యొక్క ఛాలెంజ్ వచ్చింది ఆ ఈ సవాల్ అసలు ఏంది అంటే రాబోయే కాలంలో మన యొక్క జీవన విధానం మార్చాల్సి వస్తుంది వి హావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్స్ ఇన్ ఫ్యూచర్ సేమ్ టైప్ సిస్టమ్ నడవదు మార్చాల్సి వస్తుంది ఈ లైఫ్ సెట్ ఉండేటువంటిది కాబట్టి ఈ జీవన విధానం జీవన ఎవరు కలిసి ఎట్లా బతకాలి అనేటువంటి యొక్క కొత్త విషయాన్ని గురించి మనం ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి సింపుల్ లివింగ్ హై థింకింగ్ కలెక్టివ్ లివింగ్ ఫ్యామిలీ సిస్టమ్ వాల్యూస్ వీటన్నిటిని కూడా తీసుకొచ్చేటువంటి యొక్క ప్రయత్నం మన భారతదేశంలో చేంజ్ కావాల్సి వస్తుంది ఇంకో రెండో విషయం ఏంటంటే ఈ దేశంలో వికాసం అంటే వాట్ ఇస్ ది రియల్ డెవలప్మెంట్ మోడల్ ది ఎదర్ ది ప్రజెంట్ డెవలప్మెంట్ మోడల్ ఈ సూటబుల్ ఆర్ ఇట్ హ్యాస్ టు బి చేంజ్ ఇసలే భారతదేశం లోపల మనదైనటువంటి యొక్క వికాసం యొక్క పద్ధతిని తీసుకురావాల్సి వస్తుంది ఆ వికాస పద్ధతి అసలు ఏమిటి అది వచ్చేసి గ్రామ ఆధారితం స్వావలంబన ఆధారితం స్వ ఆధారితం కాబట్టి ఇక్కడ స్వదేశీ స్వావలంబన స్వభాష స్వరాష్ట్రం ఒక సంస్కృతి ఇలాంటి వాటి అన్నింటినీ కూడా చేంజ్ వచ్చేటువంటి యొక్క డెవలప్మెంట్ మోడల్స్ మన దేశంలో తీసుకురావాల్సి వస్తుంది నాకు చాలాసార్లు ఆశ్చర్యం దేశం లోపల పెద్ద ఎత్తున వచ్చేసి మనం విద్యుత్ ఉత్పాదన చేయాలనుకుంటాం విద్యుత్ ఉత్పాదన చేయాలనుకుని విద్యుత్ను ఉత్పత్తి చేయడం అనేటువంటిది ఒక వికాసం యొక్క అవసరం మరి ఈ విద్యుత్ ఉత్పత్తి చేయాలనేటువంటి పేరు మీద పెద్ద అడవిని నరికేసి అక్కడ ఉండేటువంటి యొక్క ట్రైబల్స్ అందరిని బయటికి పంపించేసి వాళ్ళకి ఎలాంటి రకమైన పరిష్కారం ఇవ్వకుండా బయటికి పంపించినప్పుడు ప్రభుత్వానికి జనులకు మధ్యన కొట్లాడుతుంది వాళ్ళు ఏమంటారు సార్ మీరు వికాసం చేయండి అయితే మా జీవితం అసలు ఏమిటి మా యొక్క జీవిక ఆజీవిక ఏమిటి మా యొక్క జీవనోపాధి ఏమిటి కాబట్టి మీరు చేస్తున్నది వికాసం కాదు ఇది వినాశనం అని వాళ్ళు అంటారు కాబట్టి వికాసమా వినాశమా ఎటువైపు మనం వెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ లోపల ఉండేటువంటి విశాఖపట్నం మొదలు శ్రీకాకుళం కాకినాడ వరకు ఉండేటువంటి ఎంటైర్ ఆ సముద్ర తీరాన మొత్తం కూడా పెట్రోకెమికల్స్ జోన్స్ అని చేస్తున్నారు ఈ పెట్రోకెమికల్స్ జోన్స్ కారణంగా ఒకప్పుడు పెట్రోలియం పరిశ్రమ ఉత్పత్తి అవుతుందని మరి ఇప్పుడు దాకా తమ కాళ్ళ మీద తాము నిలబడినటువంటి యొక్క మత్స్యకారుల జీవితాలన్నీ కూడా సముద్రం పాలవుతున్నాయి అక్కడ మత్స్యాలు లేవు చేపలు లేవు ఏం లేవు సముద్రం యొక్క ఒడ్డు నుంచి 8 కిలోమీటర్ల నాటికల్ మైన్స్ వరకు చేపలు దొరకట్లే కాబట్టి ఎవరైతే తమ సొంత కాలంలో నిలబడినటువంటి యొక్క స్వావలంబి మత్స్యకారుల్ని
ఫ్యాక్టరీ లోపల వచ్చేసి వాచ్మన్లుగా డ్రైవర్లుగా చేస్తే వాళ్ళు ఉంటారా? కాబట్టి ఇది వికాస విషమ, ఈ రెండింటి మధ్య సమన్వయం ఎట్లా చేయాలి? ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. కాబట్టి ఒక కొత్త రకమైనటువంటి ఒక మోడల్స్ ని మనం అంతా కూడా మనం మార్చుతుంది. అట్లనే అడ్మినిస్ట్రేటివ్ మోడల్స్ భారతదేశం యొక్క విధానం లోపలనే మన దాంట్లో ఉండేటువంటి దాంట్లో ఇప్పుడు దాకా ఉండేటువంటి పద్ధతిలో మార్పులు రావాల్సి వస్తుంది. జనం యొక్క ఆధారంగా, జనం యొక్క శ్రేయస్సు ఆధారంగా పనిచేయాల్సినటువంటి యొక్క ఎంప్లాయీస్, చాలాసార్లు నేను చూస్తా ఇట్లాంటి ఒక పద్ధతి. అవినీతి అంటారు, అవినీతి ఎక్కడుందండి? మన నుంచి ఉన్నది, జనం నుంచి ఉంది, అలా లోపల ఉంది. సాధారణంగా 22 ఏళ్ళ ఒక ఉద్యోగి, ఒక విద్యార్థి కంప్లీట్ అయిపోయి వాడు చేరిన తర్వాత వాడు ఏమంటాడు, నేను నీతిగా ఉండదలుచుకున్నా కానీ నా ఆఫీస్లో ఉండేటువంటి సిస్టమ్ కారణంగా, వ్యవస్థ కారణంగా నేను అవినీతి పాడవుతున్నా. కాబట్టి అవినీతి వ్యవస్థ వ్యవస్థ ఏమంటుంది? వ్యవస్థ ప్రాబ్లం లేదండి, వ్యక్తుల కారణంగా వ్యవస్థ అవుతుంది. కాబట్టి వ్యక్తియా వ్యవస్థన ఎవరు మారాలి? కాబట్టి ఏబీవీపీ యొక్క ఐడియా ఎప్పుడు అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అప్రోచ్. కాబట్టి మనం ఎప్పుడు అంటున్న విషయం ఏమంటే ఏదైనా కూడా మార్పు మన నుంచి స్టార్ట్ కావాలి. కాబట్టి వీ హావ్ టు చేంజ్ అవర్ లైఫ్ సిస్టమ్. ఈ రకమైనటువంటి కొత్త కొత్త సవాళ్ళని, ఈ యొక్క జీవన విధానాన్ని మార్చేటువంటి యొక్క ముందర చేస్తున్నా. నేను ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైతే స్వతంత్ర సంగ్రామం వచ్చిందో, స్వతంత్ర సంగ్రామంలో ఉండేటువంటి యువత, ఆ రోజు ఉండేటువంటి యువత, ఆ రోజు వచ్చినటువంటి దేశం ముందు వచ్చినటువంటి సవాల్ని విసిరిన, ఇచ్చినటువంటి సవాళ్ళకు విరుద్ధంగా వాళ్ళందరూ ప్రతిక్రియ చేస్తారు, స్వతంత్రం తీసుకొచ్చినారు. రెండో ఘట్టం దాంట్లో ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ ప్రత్యామ్నాయంలో పుట్టినప్పుడు, వచ్చినప్పుడు ఆ రోజు ఉండేటువంటి యొక్క విద్యార్థి లోకం అంతా కూడా బయటకు వచ్చి ఎమర్జెన్సీని వ్యతిరేకించింది. నాకు స్పష్టంగా కరీంనగర్ లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కోమల ఆచార్యులు, ఈరోజు అతను అడ్వకేట్, ఆయన మీద పోలీసుల అత్యాచారం ఎంతవరకు వెళ్ళిందంటే వీపు మీద దాదాపు 200 చోట్ల కొవ్వొత్తులు కాల్చినారు. ఒకటే నినాదం, డెమోక్రసీ ప్రజాస్వామ్యం అడగద్దని. ఆయన వినపడలేదు, నా ప్రజాస్వామ్యం ఫైట్ చేసినాడు. అంతర్రాష్ట్రీయ కోర్టులో కోమల ఆంజనేయుల విషయం చర్చకు వచ్చింది, అతను ఏబీవీపీ యొక్క కార్యకర్త, విలువల గురించి ఫైట్ చేసినారు అన్నట్టు. సో ఇలాంటి ఒక ఒక ఆ కరుణం. కాబట్టి ఎమర్జెన్సీ పోయింది, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షబడ్డాయి. రమభూమి ఆందోళన తర్వాత దేశంలో అతిపెద్ద మార్పు, ఒకసారికి ఒక సైద్ధాంతిక చర్చ వచ్చింది. ఆ రోజు ఉండేటువంటి యువత ముందుకొచ్చింది. అదే రకంగా కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు దేశం మొత్తంలో ఒక కొత్త రకమైన వాతావరణం బయలుదేరింది. భారతదేశాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ ఇండియా మీన్స్ డస్ నాట్ సీ ఓన్లీ నెగటివ్ థింగ్స్, సీ పాజిటివ్ థింగ్స్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ ఇండియా మీన్స్. భారతదేశం లోపల కార్గిల్ యుద్ధం తర్వాత మేమందరం కూడా యుద్ధానికి సైన్యంలో చేరుతామని వేలాది మంది వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. మేము లెట్ అస్ రిక్రూట్ మిలిటరీ, మేము మిలిటరీ జాయిన్ అవుతామని చెప్పి వచ్చినారు. ఎంత జనం వచ్చినారంటే వాళ్ళని కంట్రోల్ చేయలేకుండా, వచ్చినటువంటి సైన్యంలో చేరడానికి కంట్రోల్ చేయని పరిస్థితి లోపల వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. మిత్రులారా, ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా వచ్చేసి సైన్యంలో చేరడానికి వచ్చినటువంటి యువత మీద లాఠీ ఛార్జ్ జరగలేదు. ఇక్కడ ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ యూత్ హస్ కమ్ ఫార్వర్డ్ టు పర్ఫార్మ్ దేర్ నేషనల్ డ్యూటీ. దేశం పట్ల ఉండేటువంటి ఒక కమిట్మెంట్, ఒక శ్రద్ధను పాటించడానికి వేలాది మంది యువకులు, విద్యార్థులు ముందుకు వచ్చినారు. దట్ ఈజ్ ఇండియా. కాబట్టి ఇండియా, ఇండియాను కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మనం వచ్చేసి ఏ భారతదేశంలో ఉండేటువంటి యువత ముందుకు వచ్చింది, భారతదేశంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఆయా సందర్భంలో విద్యార్థులను ప్రేరేపించింది దేశం గురించి. కాబట్టి ఈ యొక్క సందర్భంలో, ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఏం చేయాలి? వాట్ నెక్స్ట్, వాట్ యాక్షన్? భారతదేశాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి యొక్క విద్యార్థి లోకంగా ఈ యొక్క జాతీయవాద ఏం చేయాలి? నా దగ్గర ఒక 4-5 స్పెసిఫిక్ కేసెస్, స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్, మనం ఏం చేయొచ్చు అనే దాని మీద నేను మీ ముందర పెడతాను. కార్యప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుందని. మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం వచ్చేసి గ్రామాలని ప్రేమించాలి, గ్రామాలకు వెళ్ళాలి. మొట్టమొదటి లవ్ విలేజెస్, లవ్ విలేజెస్, లవ్ రెస్పెక్ట్ విలేజెస్. ఇవాళ పరిస్థితి ఏంటి? అన్ని చోట్ల ఇది పూలో ఉంది, స్త్రీలలో ఉంది, అబ్బాయిలో ఉంది, అమ్మాయిలో ఉంది. డబుల్ ఎంఏ చేసి
ఒక వ్యక్తి కన్నా నేను గ్రామంలో ఒక 10 ఎకరాల వ్యాపారం చేసుకుని 10 మందికి నేను ఉద్యోగం ఇస్తా అంటే ఇవాల గ్రామంలో ఆ అబ్బాయికి పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందుకు రావాలి అదే టౌన్ లో పోయేసి ఒక 3000 రూపాయలకు జీతం ఇస్తా అంటే కూడా అతనికి ఇస్తారు ఎందుకంటే టౌన్ లో చదువుతున్నాడు మావాడు ఉద్యోగాలు చేస్తున్నాడు ఇక కొత్త విషయం ఇప్పుడు కొత్త పిల్లలు చేస్తారు అంటే ఏ దేశం పోయినాం ఏ విదేశ చదువుతారు ఇప్పుడు బొమ్మనండి అందరికి కర్ణాటకలో రాయచూరు నుంచి బళ్ళారి నుంచి ఒక ఆమె వచ్చేసి ఒక వీడియోలో పాడిందన్నట్టు అందరూ ఎప్పుడు చూసినా నేను వచ్చి విదేశం పోతారు అక్కడికి పోయి జబ్బులు తెచ్చుకుని అక్కడే ఉండండి ఇంటికి రాకండి కాబట్టి ఇప్పుడు ఏంటంటే లవ్ టువర్డ్స్ విలేజ్ మన గ్రామాలకు వెళ్ళాలి గ్రామాల్లో సెటిల్ కావాలి చదువుకునేటువంటి వ్యక్తులు గ్రామాల్లో వెళ్ళి అక్కడ వచ్చేసి మన వ్యాపారం అక్కడ వచ్చి ఉపాధి అదం మధ్య ఉండడం ఇందుకోసం ఏంటంటే గ్రామాల్లో చేస్తామా మాది గ్రామం కాబట్టి గ్రామాల వైపు వెళ్ళడం ఒక ముఖ్యమైనటువంటి విషయం గ్రామీణులకు వచ్చేసి సన్మానం ఇవ్వడం గౌరవం ఇవ్వడం మొత్తం సమాజం యొక్క కర్తవ్యం నాకు అనిపించేది రాబో తరం వచ్చేసి మేము గ్రామాల్లో సెటిల్ అవుతామనేటువంటి యొక్క నిర్ణయం తీసుకోవాలి అక్కడ పరిస్థితులు మార్చడానికి ముందుకు రావాలి దిస్ ఈజ్ ఫస్ట్ యాక్షన్ ప్రోగ్రామ్ అప్పుడేమవుతుందంటే గ్రామంలో ఉండడానికి ఎవడైతే రెస్పెక్ట్ దొరుకుతుందో మెజారిటీ ఆఫ్ యూత్ విల్ స్టే ఇన్ విలేజెస్ వాళ్ళ గ్రామాల వదిలిపెట్టి టౌన్ లో ఉంటున్నారు ఎలాంటి మానవ మర్యాద ఏది లేకుండా ఇక్కడ బతుకుతున్నారు కాబట్టి గ్రామాల్లో ఉండడం ఫస్ట్ ప్రియారిటీ ఆలోచన చేయండి రెండో విషయం మనమందరం కూడా చిన్నవాళ్ళు డిగ్రీ చదివినా ఎంఎస్సీ చదివినా అందరూ ఉద్యోగాలు ఎంబడిపడుతున్నాం మనం వచ్చేసి వీఆర్ బికమింగ్ జాబ్ సీకర్స్ నా దృష్టి లోపల రాబోవు కాలం లోపల కాబట్టి మనం ఒక సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎట్లా తయారు కావాలి లోకలైజ్డ్ ఇండస్ట్రీ లోకలైజ్ కాటేజ్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకుని ప్రతి చోట వచ్చేసి మనం నలుగురికి ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ చేయగలుగుతామా ఇది ఒక సెకండ్ టైప్ ఆఫ్ ఛాలెంజ్ బిఫోర్ ది ప్రజెంట్ జనరేషన్ ఇక్కడ ఉండేటువంటి రాబో కాలం లోపల ఎప్పుడు ఎప్పుడైతే మనం ప్రతి చిన్న విషయానికి ఇవాళ చైనా చైనా అంటున్నారు దీపావళిలో ఉండేటువంటి దాంట్లో కొవ్వొత్తులు వెలిగించుకోవడానికి ప్రమిదలు కూడా మనకు చైనా వస్తువులు కావాలా భారతదేశంలో ఉండేవాడికి ఏం తలకాయ లేదా మనం ఇవి తయారు చేసుకోవచ్చు కదా కాబట్టి దీనికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తి ఎవరు ఎందుకోసం ఇది కావట్లేదంటే శ్రమకు విలువ తగ్గించనం మనం వచ్చేసి శ్రమ విలువ భారతదేశంలో శ్రమయే దైవం అనేటువంటి యొక్క ఈ భారతదేశంలో శ్రమను గౌరవించకపోవడం కారణంగా ఇవాళ వచ్చేసి అల్లిపోతున్నాను ఇవాళ వచ్చేసి నేను చాలాసార్లు చూస్తా మన ప్రతి ఒక్క మనిషికి పురుషుడికి అవసరం ఉండేటువంటిది చౌరికుడు చౌరికుడు మన దాంట్లో నాయి బ్రాహ్మణులు అంటారు వాళ్ళు లేకుండా పని కాదు ప్రతి మనిషికి అవసరమే అయితే శ్రమికుడికి ఏమవుతుందంటే ఎవరైనా ఒకడు వచ్చేసి నేను వచ్చేసి చౌరం చేస్తా మంగలి పని చేస్తా అంటే వాడికి మర్యాద లేదు ఎందుకోసం వాడి ఇంకేముడు నమ్మకం లేదా వాడికి మనం ఎట్లా గౌరవం ఇస్తాం కాబట్టి ఏమైందంటే ఇవాళ వాడికి ఇదే బ్యూటీ పార్లర్ అంటే వాడికి సెల్యూట్ మంగళం అంటే ఏ మంగళోడా ఈ నేచర్ వే హావ్ టు చేంజ్ కాబట్టి వే హావ్ టు థింక్ ఇన్ ఎ డిఫరెంట్ వే థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే కాబట్టి నాకు అనిపించేది శ్రమ విలువ ఆధారంగా వచ్చేసి సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ రకమైనటువంటి యొక్క మనం ముందుకు పోవాల్సి వస్తుంది అట్లనే ఏంటంటే దేశంలో ఉండేటువంటి జరిగేటువంటి అన్యాయాలకు విరుద్ధంగా ఎవరు పోరాడాలి ఎక్కడైనా కానీ అన్యాయం అది గ్రామీణుల కానీ నగరంలో కానీ మహిళల పైన కానీ ఇంకొకళ్ళ మీద కానీ ఎవరైనా జరిగేటువంటి యొక్క అన్యాయానికి విరుద్ధంగా గొంతెత్తి మాట్లాడేవాడు ఎవరు చాలా కాలం కిందట నేను ఒక ఏబీవీపీలో ఉన్నప్పుడు కవిత రాసిన అన్నట్టు ఆ కవిత చదివాడిని ఆ కవిత చదివినటువంటి వాళ్ళు వేరే నా లెక్కనొచ్చి ముదిగొండ శివ ఎవరు రాసినా గుర్తు రావట్లేదు ఇప్పుడు ఆయన ఒక కవిత రాస్తాడు అదేంది రాస్తున్నా నే కవితను రాస్తున్నా భారతి కన్నీళ్లలోన కలముంచి రాస్తున్నా పేదలప్పుడు బాధలకై బాధామయ గాథలకై రాస్తున్నా అనే కవితను రాస్తున్నా మనం సామాజిక సంవేదన కలిగేటువంటి మనుషులం కాబట్టి ఈ పేదల గురించి అన్యాయంగా ఉండేటువంటి వాళ్ళ గురించి ఫైట్ చేయడం ఇట్ షుడ్ బికమ్ ది పార్ట్ ఆఫ్ అవర్ మిషన్ కాబట్టి రాబోయే కాలంలో జరిగేటువంటి యొక్క ఈ డిస్క్రిమినేషన్ విచక్షణకు వ్యతిరేకంగా పోరాడడానికి ముందుకు వచ్చి రావడం నెక్స్ట్ ఉండేటువంటి యొక్క భారతం యొక్క కల్పనలో మనకు ఒక ఫైట్ కావాలనేటువంటిది నాకు అనిపించేటువంటి ఒక విషయం ఇంకో కొత్త విషయం ఇవాళ ఇంటెలిజెన్స్ ఎక్కువ పెరిగింది ఐటీ నాలెడ్జ్ ఎక్కువ వచ్చింది డిజిటల్ వరల్డ్కి ఎక్స్పోజ్ అయినారు కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి ఒక కొత్త ఛాలెంజ్ మనకు ఉండేటువంటి విషయం ఏంటంటే అది ఎట్లా చేయాలన్నప్పుడు మన యొక్క సంస్కృతి మన యొక్క విలువలు మన యొక్క పరంపర వీటన్నిటిని ఆధునికమైనటువంటి యొక్క ఇంగ్లీష్ భాషలో
ఎట్లా చెప్పాలి, ఆధునికమైనటువంటి యొక్క పరిజ్ఞానంతో ఎట్లా అర్థం చేయించాలి, ఇది ఒక పెద్ద విషయం. సో వీ హావ్ టు ఎక్స్ప్లోర్ ఇండియన్ వాల్యూస్ సిస్టమ్స్ కల్చర్ రూట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ది మోడర్న్ ఈడియమ్స్ అండ్ ఫ్రేసెస్. నా లెక్కన ఇలాంటి దాని గురించినటువంటి దాంట్లో ఎట్లా చేయాలి, వీ హావ్ టు ఫైండ్ అవుట్. కొత్త కొత్త కొన్ని రకాలన్నీ కూడా కనుక్కోవాల్సి వస్తుంది. ఆ రకమైన పాలమూరు జిల్లా కొంతకాలం క్రితం మహిళా విజయలక్ష్మి అని ఒక ఆమె ఒక కంప్యూటర్ కనుక్కున్నది. దాని పేరు ఏంటంటే కౌ. నేను ఈ విషయం చాలా చోట్ల ఎగ్జాంపుల్ చెప్పిన కంప్యూటర్ ఆన్ వీల్స్. ఎక్కడైతే అక్కడ ఉండేటువంటి యొక్క లేబర్ అంటే మీకు అందరూ తెలుసు, వాళ్ళందరూ ఎక్కువ ప్రవాసం, వాళ్ళందరూ వలస కార్మికులు ఎక్కువ ఉంటారు. ఏ ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ కూడా పని దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనే దాని మీద సమశీతోష్ణ స్థితికి అనుగుణంగా విజయలక్ష్మి కనుక్కొని ఒక కంప్యూటర్ తయారు చేసింది. దిస్ ఈజ్ ది కమిట్మెంట్. కాబట్టి ఈ రకమైనటువంటి యొక్క క్రియేటివిటీని మనం ఎట్లా చేయాలి, ఇది ఒక వస్తువు. అదే రకంగా ఇంకో విషయం ఏంటంటే స్వదేశీ ఐడియా. మీకు అందరికీ గుర్తుందో గుర్తులేదో కానీ 1992లో అఖిల భారతీయ విద్యా 86లో ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్లోను పెద్ద ఎత్తున మనం వచ్చి స్వదేశీ క్యాంపెయిన్ చేసాం. విదేశీ వస్తువులను బహిష్కరించన్నాం, మల్టీనేషనల్ బహుళ రాష్ట్రీయ కంపెనీ వస్తువులను మనం బహిష్కరించాలని పిలిపించినాం, వందాది వేలాది పాపులేట్ చేసినాం. ఇంతే కాకుండా కన్యాకుమారి మొదలుకొని కాన్పూర్ వరకు ఎక్కువ సైకిల్ యాత్ర నిర్మించినాం. ఈ రోజు ఉండేటువంటి హైదరాబాద్లో ఆ రోజు మనకు ఉండేటువంటి యొక్క స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అంతకుముందు స్టేట్ సెక్రటరీగా ఉండేటువంటి లింగంపల్లి వీరగోపాల్ వచ్చేసి దానికి నాయకత్వం వహించినారు. మొత్తం ఏరియాలో అంతా కూడా పోయినారు. అప్పుడు ఉండేటువంటి యొక్క మన యొక్క క్షేత్రీయ సంఘటన కార్యదర్శి శ్రీమాన్ చంద్రశేఖర్జీ ఆ మొత్తం యాత్రకు వచ్చి సమన్వయకర్తగా ఉండే. మనం సైకిల్ యాత్ర నిర్వహించి అప్పుడు కొత్త కొత్త విషయాలు వచ్చాయి. ఈ స్వదేశీ అంటే ఏమండి, స్వదేశీతో అవుతుందా, ఇలాంటి రకరకాల మాటలు పంపిస్తున్నారు. నేను తమిళనాడు కొత్తగా పోయినా డొనేషన్ వెళ్తే డొనేషన్ మాకు ఇవ్వాలి, బయటికి పంపిస్తున్నారు. స్వదేశీ అనేది పుక్కటి పురాణం, గో అలాంగ్ విత్ వరల్డ్. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రపంచం ఒక గ్రామం అవుతుంది, పొమ్మండి. అలాగే మేము చెప్పినాం అల్టిమేట్లీ స్వదేశీ ఇది ఓన్లీ వే ఈ రాష్ట్రం రావాలని. ఇవాళ వచ్చేసి నెక్స్ట్ స్వదేశీ విల్ బికమ్ ది ఆల్టర్నేటివ్. కాబట్టి ఈ స్వదేశీ ఆచరణ స్వదేశీ ఏమి మారుతుండేటువంటి దాంట్లో కొత్త పరిశాల పరిభాష అసలు ఏమిటి. కాబట్టి ఈ స్వదేశీ జీవన విధానం, స్వదేశీ ఆర్థిక విధానం, స్వదేశీ పరిపాలన విధానం, స్వదేశీ వ్యవస్థలు ఎట్లా చేయాలి, ఇలాంటి విషయం మీద మేధోమథనం కావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా మనం యాక్షన్ ప్రోగ్రామ్ చేయాలి. మనం చాలా చాట్లు నేటి విద్యార్థి నేటి పౌరుడు అంటాం. అయితే నాకు ఏవిఈపి వదిలిపెట్టిపోయిన తర్వాత ఏమి ఇంకో విషయం వస్తుంది, టుడే స్టూడెంట్ టుమారోస్ ఎంప్లాయీ. నేటి విద్యార్థి రేపటి కార్మికుడు లేకుంటే కూడా ఉద్యోగి. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి జనం గురించి మనం ఏం చేయాలి, వాటిని కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఈ రకంగా వచ్చేసి దేశాన్ని మార్చేటువంటి వ్యక్తులుగా ఈ స్వదేశీ ఐడియాలతో వచ్చేటువంటి అతిపెద్దదైన ఫోర్స్ కింద మనం ఎదగలుగుతామా. ఇట్లా భారతదేశం పట్ల అత్యంత నిష్ఠటువంటి యొక్క విద్యార్థి రాబోయే యొక్క తరాన్ని దేశం తయారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇండియా మనం చూసినప్పుడు రాబో భారతం ఎట్లా ఉంటుంది, భారతదేశం యొక్క పరిస్థితి ఇట్లా చేయాలి. కాబట్టి భారతదేశం యొక్క వికాసం గురించి మనం పనిచేయాలనుకున్నప్పుడు నాకనిపించేది ఏమంటే భారతదేశంలో ఉండేటువంటి దాన్ని కరెక్ట్గా అసెస్ చేయాలి. భారతదేశం యొక్క భారతదేశం ప్రపంచంలో ఒక అతిపెద్ద రాష్ట్రం కావాలని కోసం మనం సర్వం సమర్పణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన యొక్క నినాదం ఉండే దినం దినం కణం కణం భరత మాతకే సమర్పణం. నాకు ఈ దృష్టి లోపల ఈ రోజున ఉండేటువంటి దాంట్లో మన యొక్క కణకణం సమర్పించేటువంటి యొక్క అవసరం వచ్చింది. ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్యాట్రియాటిజం టుడే ఈజ్ చేంజ్డ్. దేశభక్తి యొక్క ప్రకటించాల్సినటువంటి యొక్క అవసరం, ఒక అవకాశం మార్పు వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా మనం ఉండేటువంటి అమరవీరులను ధరించుకుంటూ దేశం మన కోసం ఇచ్చినటువంటి కొత్త రకమైనటువంటి ఇవాళ దేశం గురించినటువంటి జీవించాల్సిన అవసరం ఉన్నది. అలాంటి జీవించాల్సినటువంటి వాళ్ళు మనము, మన యొక్క శక్తులు, మన యొక్క సామర్థ్యం మొత్తం దేశం గురించినటువంటి దానికే సమర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. సంఘలో ఒక పాట పాడతారు, భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం. నా దృష్టి లోపల ఇసినే ఈ రకమైనటువంటి యొక్క భారతమ్మను ఒక పెద్ద ప్రపంచంలో ఒక విశ్వగురు చేయడానికి వచ్చేటువంటి యొక్క తరం మనం ఈ రకంగా ముందుకు వెళ్ళాలి. భారతదేశం ప్రపంచానికి ఒక మోడల్గా మారేటువంటి యొక్క బాధ్యత మన కళ్ళ ముందే మనం చూస్తామని చెప్పి చెప్తూ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ నమస్కారాలు. నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నా. మీకు వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు
నీకు ఉండేటువంటి యొక్క సందేహాలు చెప్తే గన రాబో 20 నిమిషాలు ఆ సందేహాన్ని వృత్తి గురించి ప్రయత్నం చేస్తా అని చెప్తూ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. విజయ మణికంఠన్ గారు మీరు ఇక్కడ ఉంటారు, ప్రశ్న దగ్గర వచ్చినట్టు ఉన్నాయా? ప్రశ్నల్ని మీరు వచ్చేసి చాటింగ్ మూలకంగా పంపించవచ్చు. నా లెక్కన వచ్చి చాటింగ్ చేస్తున్నారు, బహుశా చాలామంది కామెంట్స్ ఇస్తున్నారు. అయితే ప్రత్యేకమైనటువంటి ప్రశ్న ఇంకా రావట్లే, ఎవరైతే ప్రశ్న పంపిస్తారో నేను మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. హరీష్, దీని యొక్క నిర్వాహకుడు అంటే హరీష్ గారి ముందర ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? క్వశ్చన్స్ వెయిట్. మణికంఠన్ గారు ఏదైనా ప్రశ్న ఉంటే పంపించండి. హరీష్ గారు చాలా మీ చాట్స్ చూస్తున్నా, చాలామంది కార్యకర్తలు మన పత్తిమూల నుంచి వచ్చినటువంటి రామ్మోహన్ కావచ్చు, అనంతపురం నుంచి ఉండేటువంటి కావచ్చు, పాత కార్యకర్తలు తర్వాత ఆదోని డిఫరెంట్ డిఫరెంట్ ప్రదేశాల నుంచి ఉండేటువంటి కార్యకర్తలందరూ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇది చెప్తున్నారు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని శబ్దాలు కొన్ని వాక్యాలు దొరలేటువంటి హిందీ తమిళేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఆ రకమైన తప్పులుంటే మళ్ళించాల్సిందిగా కోరుతూ నా దృష్టి లోపల ఎలాంటి ప్రశ్నలు ఇప్పుడు దాకా రాలే కాబట్టి నేను దీన్ని ముగించాలనుకుంటున్నాను. గోపాల్జీ కేళ వెంకటేష్ ఏబిపి కమల్ సురేష్ తెలంగాణ క్లోజ్ పన్నీలామని కేళ
సార్లు ఏబీవీపీలో ఉండేటువంటి వాళ్ళకి ఆయా పరిస్థితుల్లో ఉండేటువంటి ఇది ఉన్నది. నా లెక్కన వచ్చేసి విద్యార్థి పరిస్థితుల్లో ఉండేటువంటి చాలా మన సీనియర్ కార్యకర్తలు, స్థాయి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మీకు వచ్చిన యొక్క కొన్ని డౌట్స్ అని కొన్ని ప్రశ్నలని శ్రీనివాస్ అన్న ప్రశ్న ఏమన్నా కేడు. హలో సురేంద్ర, హలో హలో హలో, ఈ ప్రశ్నలు అర్థం కావట్లే కాబట్టి మీరు ఇచ్చిన దాంట్లో ప్రశ్న రావట్లేదు కాబట్టి దీన్ని అంగే కేళదు. రైట్, என்னது வந்திருக்கா? ఇక్కడ రెండు ప్రశ్నలు పంపించినారు దాని మీద. అడిగా సతీష్, అడిగా సతీష్ అని చెప్పేసి వారి ప్రశ్న ఏంటంటే ఉద్యోగాల కోసం భారతీయులు విదేశాలపై ఎందుకు మక్కువ చూపిస్తున్నారు? బాబు, విదేశాలపై మక్కువ చూపడం వాళ్ళ వల్ల కాదు, విదేశంలో పోయి పనిచేస్తున్నాడంటే వాడికి అనవసరంగా గౌరవం ఇవ్వడం కారణంగా మక్కువ ఎక్కువ చూపిస్తున్నాం. మన దాంట్లోకి అలవాటు అయిపోయింది అన్నట్టు ఫారిన్లో పనిచేస్తాడని, ఫారిన్లో అక్కడ ఏం పనిచేస్తున్నాడో ఎవరికి తెలియదు అన్నట్టు. కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదొక క్రేజ్ అయితే అప్పుడప్పుడు వచ్చేటువంటి సమస్య సమాజం లోపల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఫారిన్లో పనిచేస్తున్నప్పుడు రెండు రకాలు, ఒకటి ఫారిన్లో పనిచేస్తూ విదేశాల్లో పనిచేస్తున్న చోట డబ్బులు ఎక్కువ రావడంతో పొదుపు ఎక్కువ ఉంటుంది, పొదుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. అట్లనే దాని కారణం ఇంకో విషయం ఏంటంటే పొదుపు ఉంటుంది, ఖర్చు కూడా ఉంటుంది అన్నట్టు. అయితే సామాజికమైనటువంటి యొక్క హోదా, రెండవది డబ్బులు ఎక్కువ దొరకడం, రెండింటి కారణంగా వెళ్తున్నారు. నేను ఎవరైనా విదేశాలకి జాబులకు ఉద్యోగాలకు వెళ్ళడం తప్పని చెప్పాను, నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు బాగా పోండి సంపాదించుకోండి మళ్ళీ భారతదేశం వచ్చేసేయండి, భారతదేశాన్ని మర్చిపోవద్దు, విషయం ఇంతే. కాబట్టి మక్కువ ఎప్పుడు కూడా మోహం విదేశాల పట్ల మోహం ఉండదు. విదేశాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి నేను అతన్ని గౌరవమిస్తా, ఇది కూడా మంచిది కాదు. భారతదేశంలో ఉండేవాడికి గౌరవం పెరిగితే, గ్రామంలో ఉండేవాడికి గౌరవం పెరిగితే, కాయ కష్టం చేసుకుంటున్న వాడికి గౌరవం పెరిగితే సమాజంలో చాలా విషయాలు మార్పు వస్తాయి. ఆ దిశలో మనం ప్రయత్నాలు చేస్తుంటాల్సి వస్తుంది. ఇది క్వశ్చన్ చాలు, మెసేజ్. ఇంకో ప్రశ్న ఇదే రకంగా ఉన్నది, భారతదేశం శాస్త్రం ఇక్కడ హౌ టు చేంజ్ ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్. శివకుమార్ చిరిగారు చాలా ఇంటెలిజెంట్ పెద్ద ప్రశ్న వేసినారు అన్నట్టు, హౌ టు ఇంట్రడ్యూస్ చిత్రకూట మోడల్ అక్రాస్ ఇండియా మీన్స్ ఇండియన్ గవర్నమెంట్. ఐసా నాకేమనిపిస్తుందంటే చిత్రకూట మోడల్ వచ్చేసి ఒక ఎక్సలెంట్ మోడల్. ఇప్పుడు ఏమంటే చిత్రకూటలో వచ్చేసి ఎవరైతే అబ్దుల్ కలాం గారు కలలు అన్నటువంటి యొక్క పురా అనే ఒకటి ఉండింది, ఆ యొక్క కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ PURA, ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ టు రూరల్ ఏరియాస్. చిత్రకూటలో దీన్ దయాళ్జీ మన దీని యొక్క నానాజీ దేశ్ముఖ్ కారణంగా ప్రేరణ పొందినటువంటి వాళ్ళు దీన్ దయాళ్జీ రీసెర్చ్ సెంటర్ పేరు స్టార్ట్ చేసి గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఉండి వాళ్ళు పనిచేసినారు. అక్కడ ఏమిటంటే ఒక్కొక్క చోట మోడల్ అన్ని చోట్ల పనికి వస్తుంది చెప్పలేరు. అక్కడ నానాజీ యొక్క సక్సెస్ ఏమంటే ఆయన
సామాజిక్ దంపతి అని తయారు చేసినారు. అంటే మీరు ఎక్కువ ఎంఏ బీజీ ఇట్లాంటి చదువుకున్నటువంటి భార్య భర్త ఇద్దరు కూడా సమాజం గురించి పనిచేయాలి. ఇలాంటి కాన్సెప్ట్ ముందుకు వచ్చి మీరు గ్రామాలు రెండు అని చెప్పి ఆయన చేసినారు. అలాంటి వాళ్లకు గౌరవ వేతనం ఇచ్చినారు, వాళ్లకు సామాజిక హోదా కల్పించినారు. అలాంటి దాంట్లో వచ్చినటువంటి ఒక పెద్ద విషయం ఏంటంటే దాని కారణంగా మార్పు వచ్చింది. అక్కడ వాళ్ళంతా కూడా స్థానీయమైనటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానం సాంకేతికమైన దాని కారణంగా మోడల్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ దీనదయాళ్ సెంటర్ చిత్రకూట్ అది ఒక మోడల్ అయింది. నా రిక్వెస్ట్ ఒకటే, ఆంధ్రప్రదేశ్లో చదివేటువంటి వాళ్ళు తెలంగాణలో చదివేటువంటి ఎంఎస్డబ్ల్యూ వర్కర్స్ చిత్రకూట్ వెళ్ళండి, దాన్ని చూడండి, దాన్ని మా లోకల్ యాక్ ఎట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలని ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ఒక మహిళ, ఆమె పేరు వచ్చేసి నందిత అని చెప్పేసి, తను వచ్చేసి ఇవాళ వచ్చి నందిత పాఠక్, ఆమె భర్త భరత్ పాఠక్ ఇద్దరు హైలీ చదువుకునేటువంటి వాళ్ళు, నానాజీ కారణంగా ప్రేరణ పొంది గ్రామంలో ఉండి డెవలప్ చేసిన కారణంగా ఇవాళ వచ్చి చిత్రకూట ఒక మోడల్ అయింది, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఒక మోడల్ అయింది. అదే భార్యాభర్త శ్రీమతి భరత్ పాఠక్ అండ్ నందిత పాఠక్ ఇవాళ వాటర్ రిసోర్సెస్ వాటర్ మేనేజ్మెంట్కు ఒక కొత్తదైనటువంటి మోడల్ తయారు చేస్తూ భారత ప్రభుత్వాన్ని సజెస్ట్ చేస్తున్నారు. ఇది ఎందుకు సాధ్యమంటే ఇలాంటి వాళ్ళు ఒక్కొక్క విషయం మీద మెషిన్ ఒక జీవిత లక్ష్యంగా తీసుకుని పనిచేసే వాళ్ళు కావాలి. దీని మేల్ ఈ ఊళ్ళో వాంగ ఓడిట్టుంటారు ఎంజంగా పోయిట్టుంటారు. ఆ రకమైనటువంటి విషయం ఒకటి మనకు అవసరమవుతుంది అన్నట్టు. ఒక మురళి మనోహర్ గారు ఒక పెద్ద ప్రశ్న వేసినారు దీంట్లో, మన ఈయన మాస్టర్ గారు అనుకుంటా హైదరాబాద్, దేశవ్యాప్తంగా ప్రస్తుత వలస కూలీల సమస్య కాస్త వివరించండి. మురళి మనోహర్ గారు ఇది వచ్చేసి ఒక పెద్ద సమస్య, ఈ యొక్క సమస్య అనేటువంటిది. వలస కార్మికులు వచ్చేసి లక్షలాది మంది ఉన్నారు దేశంలో, దాదాపుగా వచ్చేసి 6.5 కోట్ల మంది ఉన్నారు. అయితే వీళ్ళెవరు కూడా ఇంత దాకా వచ్చేసి ఒక నమోదు చేయబడలేదు, రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి పోతున్నారు. కాబట్టి ఇంతకాలం దీని మీద ఒక నెగ్లిజెన్స్ ఉన్నది. రెండవది ఏమంటే టోటల్ భారతదేశం ఉండేటువంటి వలస కార్మికులు కానీ దీని మీద ఒక డేటా సరిగ్గా లేకుండా పోయింది. అయితే ఈ కరోనా సంక్షేమంలో ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది అన్నట్టు. నేను వచ్చేసి ఒక 4-5 ఏళ్ల నుంచి కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా ఇట్లాంటి అన్ని చోట్ల కూడా ఈ వలస కార్మికుల కూలీల గురించినటువంటి ఒక సహాయత కేంద్రాల గురించి మాట్లాడుతూ వచ్చిన. ఒడిస్సాలోనూ ఇట్లాంటి దాంట్లో కేంద్రాలు స్టార్ట్, అయితే దాని యొక్క విస్తృతి పెద్దగా రాలేదు. ఇప్పుడు ఈ సంక్షోభం తర్వాత వలస కూలీలకు చాలా పెద్ద సమస్య వచ్చింది. దేశంలో ఒక్కసారి ఉండేటువంటి వలస కూలీలు అందరూ కూడా ఇంటికి వెళ్ళలే. వలస కూలీలు రెండు రకాలు ఉన్నారు, వేరే ఊళ్ళ నుంచి వచ్చి లోకల్ ఊళ్ళో సెటిల్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేసినారంటే లోకల్ చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి అక్కడే సెటిల్ అయినటువంటి వాళ్ళు. ఇంకా కొంతమంది ఏమంటే కేవలం రోడ్ల మీద బ్రిడ్జిల కింద తాత్కాలికమైనటువంటి ప్లాస్టిక్ సీట్లతో గుడిసెలు వేసుకునేటువంటి వాళ్ళు. అలాంటి పెద్ద జనం పెద్ద ఎత్తున వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, భయం ఉంది వాళ్ళ సైకాలజీలో. కాబట్టి వీళ్ళ యొక్క సమస్య కొద్దిగా ఉంటుంది. ప్రభుత్వానికి రెండు రకాలు చేయాల్సి సమస్యలు దీంట్లో. ఒకటి వలస కార్మికులు ఉండేటువంటి వాళ్లకు కావలసినటువంటి భోజన వ్యవస్థ, వైద్య వ్యవస్థ, ఉండడానికి ఉండేటువంటి వ్యవస్థ ఇక్కడ కల్పించాలి. వెంటనే వచ్చి వీళ్ళని ఊళ్ళకు పంపించకండి, ఇక్కడ ఉండాలి కొంతకాలం. ఇప్పుడు మానసికమైన సంక్షోభం ఉంది. ఆల్రెడీ ఊళ్ళకి వెళ్ళినటువంటి వాళ్ళు చిన్న చిన్నగా ఊళ్ళోకి రావాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే భవన నిర్మాణం ఎక్కడైతే కరోనా యొక్క ప్రభావం లేదో అలాంటి చోట్ల చిన్న చిన్న పనులు స్టార్ట్ చేయాలి. అది చిన్న దుకాణాలు స్టార్ట్ చేయడం కావచ్చు, చిన్న పరిశ్రమ కావచ్చు, లేకుంటే కన్నా కట్టడ ఇది భవన నిర్మాణం కావచ్చు. ఎప్పుడైతే పని స్టార్ట్ అయిపోతే పని దొరికితే మర్చిపోతారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఒకసారి ఊర్లకు పోతారు, ఊర్లకు వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. కాబట్టి దీని గురించినటువంటి యొక్క నిర్దిష్టమైనటువంటి యొక్క కార్యప్రణాళిక అన్ని రాష్ట్రాలు చేయాల్సి ఉంది. మా దృష్టిలో వచ్చేసి వలస కార్మికులు మైగ్రెంట్ లేబరర్స్ ఆర్ ది వెల్త్ క్రియేటర్స్. కాబట్టి ఈ దృష్టికోణం వచ్చిన తర్వాత ప్రభుత్వం మారుతుంది. బిఎంఎస్ కంటిన్యూస్గా ఈ విషయం మీద మార్చి 21వ తేదీ నాడు ఎప్పుడైతే ఇది డిస్కస్ స్టార్ట్ అయిందో అదే మన ప్రధానమంత్రికి లెటర్ రాశాం, ప్రత్యేకమైనటువంటి ఒక లెటర్ ఇచ్చినాం. ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్రశ్న వచ్చింది, కెన్ వీ సజెస్ట్ ఏ మోడల్ ఫర్ విలేజ్ సెంట్రల్ డెవలప్మెంట్?
ఏది ఇది ప్రశ్న కాదు పిల్లలు ఏబీవీపీ అనంతపురం జిల్లా ఇది నమస్తే ప్రభుత్వ రంగ సంస్థలలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కదా దీని కారణంగా ప్రభుత్వం యొక్క రంగ సంస్థలు విదేశీయుల చేతిలోకి వెళ్ళే అవకాశం లేదా మాల్యాద్రి గారు మొక్క మాల్యాద్రి నా ఎక్కర మొక్క మాల్యాద్రి అంటే నేను పాత పూర్తి సమయ కార్యకర్త అనుకుంటా నేను వచ్చేసి ఇది వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థల లోపల విదేశీ పట్టుబడులు చేసి రెండు రకాల సమస్య క్రియేట్ చేస్తుంది ఒకటి వచ్చేసి హై ఎండ్ హై టెక్నాలజీ ఏరియాస్ లోపల విదేశీ పెట్టుబడి కావాలి దాంట్లో సెకండ్ థాట్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశం రైల్వేస్ లో ఉంది ఆ రైల్వేస్ లో వచ్చేసి అతి పెద్దదైనటువంటి ఒక ఒక కోల్ ఏరియా నుంచి పోర్ట్ వరకు వచ్చి రైల్వే ట్రాక్ వేస్తున్నారు దానికి హై పైసలు కావాలి అట్లాంటి వాటికి వచ్చేసి దీని మీద ఏది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కావాలి డే టు డే అవసరం లేదు కాబట్టి ఏమైందంటే అట్లే డిఫెన్స్ సెక్టర్ లో హై ఎండ్ టెక్నాలజీ గురించినటువంటి కావాలి చోట దీన్ని చిన్న అవసరం లేదు కాబట్టి ఎక్కడ వి నీడ్ ఎ డిస్క్రిమినేటరీ పాలసీ ఎక్కడ విదేశీ పెట్టుబడి కావాలి ఎక్కడ పెట్టుబడి కావద్దని మొత్తానికి తిరస్కరించలేము మొత్తానికి స్వాగతించలేము కాబట్టి సెక్టార్ స్పెసిఫిక్ కావాలి ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే ఈ కరోనా తర్వాత విదేశీ పెట్టుబడుల కన్నా దేశీయ పెట్టుబడిని ఎక్కువ మన దేశంలో జనం దగ్గర డబ్బులు ఉంది ప్రభుత్వం కొత్త రకమైనటువంటి బాండ్లు దిగనిస్తే కన్నా ఈ డబ్బు బయటికి వస్తుంది కాబట్టి ఇలాంటి కొత్త కొత్త నవీన పద్ధతులు కనుక్కోవాలి అదర్వైజ్ భారతీయ మజ్దూర్ సంఘ్ మన యొక్క సంస్థలు మనమందరం కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని మన ఆలోచన మనం వ్యతిరేకిస్తాము అని మొత్తం అయితే ఒకవేళ విదేశీ పెట్టుబడి వచ్చినా కూడా అది భారతదేశం యొక్క కండిషన్స్ కు భారతదేశం యొక్క రూల్స్ కు భారతదేశం యొక్క చట్టానికి పరిధి లోపల ఉంటే ఎలాంటి సమస్య రాదు అలాంటి పెట్టుబడిని మనం స్వాగతించవచ్చు అచ్చా ఈ సతీష్ అనేటువంటి ఆయన ఎవరో తెలియదు అడిగారుల సతీష్ అని ఇంకొక డౌట్ల మీద డౌట్లు వస్తున్నాయి అన్నట్టు ఇది ఏమంటారంటే భారతదేశంలో దళారీ వ్యవస్థ కార్పొరేట్ రూపం చర్చకుపోతుందనే విమర్శలు వస్తున్నాయి జీ కార్పొరేట్ కారణంగా వ్యవసాయ రైతు కుటుంబాలపైన దేశవ్యాప్త ప్రభావం ఎంతవరకు ఉన్నది వర్స్ట్ భారతదేశంలో కార్పొరేట్ కల్చర్ సంస్కృతి అనేటువంటిది ఒక కొత్త రకమైనటువంటి విష బీజంగా పరిణమించింది మీరు మొత్తం యొక్క కొత్తదైనటువంటి యొక్క పరిస్థితుల్లో చూడండి కార్పొరేట్ యొక్క రోల్ చాలా తక్కువ కాబట్టి ఏమవుతుందంటే ఈ విషయం లోపల కార్పొరేట్ కారణంగా ఎఫెక్ట్ అవుతున్నది కార్పొరేట్ కల్చర్ ఏమిటి కేవలం ప్రాఫిట్ మోటివ్ ఇది తప్పనిస్తే ఇంకోటేం లేదు సామాజిక బాధ్యత కన్నా ఇట్లేదు కాబట్టి కార్పొరేట్ వ్యవస్థ కారణంగా వ్యవసాయము దెబ్బతింటున్నది మిగతా వాళ్ళు దెబ్బతింటున్నారు నేను చూస్తున్న ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ వచ్చేసి త్రివేణి అకాడమీ తమిళనాడులో వచ్చిన తర్వాత అపోలో హాస్పిటల్స్ వచ్చిన తర్వాత మొత్తం వైద్య రంగం అదే రకంగా ఇది మారిపోయింది విద్యారంగం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యారంగాన్ని చెడగొట్టింది ఎవరు కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ కాలేజీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో భాష్యం ఇన్స్టిట్యూట్ ఉంది భాష్యం కాలేజ్ వాళ్ళు ఇవాళ కూడా భాష్యం లాంటి కాలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ పేరు నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమిటి ఇవాళ కూడా ఈ కరోనా అయితే 40 రోజులు అయితే టీచర్లకు మేము జీతాలు ఇవ్వమంటున్నారు హౌ ఇట్ దే ఆర్ థింకింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవా ఉన్నాయి ఇలాంటి యొక్క ఒక నెగటివ్ థింకింగ్ పెంచేటువంటి యొక్క కార్పొరేట్ కల్చర్ ఇది సమాజానికి మంచిది కాదు ఇది ఎప్పటికైనా కూడా ఒక మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది అన్నట్టు ప్రణతి ఔరాపల్లి హౌ టు కన్విన్స్ హూ ఆర్ ఇన్ దేర్ స్టీరియో టైప్స్ దే ఫీల్ దట్ ఇస్ పీపుల్ వాంటెడ్ దెమ్ టు హిందూయిజం సీరియస్లీ ఇది మేలు పడిచలా ఏనా ఇక్కడ కీలో పడం కదా ఏనా ఇది ఇది ఇంగే ఒక నిమిషం ప్రశాంతి ఒకసారి మళ్ళీ చదవాలి ఆమె వచ్చేసి 1 మినిట్ ప్లీజ్ బి ఆన్ ఇక్కడ ఇక్కడ గ్రామాల కేంద్రంగా ఆర్థికాభివృద్ధికి ఒక నమూనా కావాలని వచ్చా గ్రామాల కేంద్రంగా ఇది నీ విషయాన్ని
నూజిల్ల శ్రీనివాస్ అడిగినారు, గ్రామాల కేంద్రంగా మోడల్స్ అంటే మీరు ఏం చూస్తారు? ఆల్రెడీ భారతదేశంలో మోడల్స్ ఉన్నాయి. నేను కడప జిల్లాలో చూస్తున్నా, ఎక్కడెక్కడ ఉండేటువంటి యొక్క చెరువుల ఆధారంగా అక్కడ వ్యవసాయం డెవలప్ అయింది, ఏరియాలు డెవలప్ అయినాయి. కాబట్టి లోకల్ ఉండేటువంటి యొక్క మీ యొక్క ఆలోచన కరెక్ట్. గ్రామాల కేంద్రంగా ఆర్థిక అభివృద్ధి కోసం తయారు చేయాలి. కొన్ని చోట్ల అవి ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు దాకా ఏంటంటే దాన్ని చూసింది లేదు. గ్రామాల్లో ఒక హాస్పిటల్ కట్టాలి, గ్రామం పబ్లికే వచ్చేసి జనము హాస్పిటల్కి వచ్చేసి భూమి. గ్రామ స్కూల్ కట్టాలి, దాని గురించినటువంటి యొక్క భూమి ఇస్తారు. ఇది డెవలపర్ మోడల్ కదా. కాబట్టి ఆయా గ్రామంగా ఆధారంగా ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి దాంట్లో చిన్నగా ఉంది. మీ దగ్గర శనగలు ఎక్కువ పండిస్తాయి, లోకల్ వచ్చేసి గానగెట్టి అక్కడే పెట్టేసుకోవచ్చు అన్నట్టు. వద్దన్నది ఎవరు? లోకల్ ఫ్లోర్ మిల్ పెట్టుకోవచ్చు, లోకల్ మిల్ పెట్టుకోవచ్చు. ఈ రకంగా స్థానిక లెవెల్గా ఉండేటువంటి యొక్క మనం అవసరం ఉంది, దాన్ని చూడాలి. పొరుగు దేశాల నుండి రక్షణ వ్యవసాయంలో ఆలోచించాల్సిన దేశాల నుండి రక్షణ వ్యవస్థ విషయంలో ఆలోచించాల్సినటువంటి విషయాలు ఏమిటి? పొరుగు దేశాల నుండి రక్షణ వ్యవస్థ ఆలోచించాలంటే ఏదైనా కానీ హై ఎండ్. ఈ రోజున మనం అన్ని చోట్ల తయారు చేసేటువంటి సిస్టమ్ వచ్చినాం. కాబట్టి ఇవాళ భారతదేశం వచ్చేసి మీరు అర్థం చేసుకోండి, దీని యొక్క లాస్ట్ టైము దీని మీద పుల్వామా మీద అటాక్ అయిన తర్వాత భారతదేశం యొక్క దాడి జరిగింది, రియాక్షన్. అది హై ఎండ్ అటాక్, సాధారణ విషయం కాదు. కాబట్టి మన దేశంలో ఆ రకమైనటువంటి శాస్త్ర సాంకేతికాన్ని పగలగొట్టినారు. ఇవాళ అమెరికా వచ్చేసి వారి యొక్క భారతదేశం యొక్క అంతరిక్షంలో 400 కిలోమీటర్ల దూరంలో వచ్చిన తర్వాత ఒక కక్షలో ఉండేటువంటి ఒక విమానాన్ని పడగొట్టే శక్తి ఉంది. మన భారతదేశంలో 600 కిలోమీటర్ల ముందర వచ్చింది. కాబట్టి ఈ రకంగా వచ్చేసి ఎక్కడో టెక్నాలజీ దశిన తర్వాత మనల్ని ఎట్లా కన్వీన్ చేసుకుంటాం ఇండియాకు, ఇది ముఖ్యమైన విషయం. టెక్నాలజీ, విదేశీ తంత్రజ్ఞానాన్ని భారతదేశానికి అనుగుణంగా మార్చుకునేటువంటి యొక్క సిస్టమ్ మనం అలవాటు చేసుకోవాలి. మనం ఒక హిందీలో ఒక మాట్లాడతారు అన్నట్టు, విదేశీకో స్వదేశానుకూల్, స్వదేశీకో యుగానుకూల్. ఈ రకమైన టెక్నాలజీని మనం వచ్చేసి మాట్లాడాల్సి వస్తుంది. ఎవరో ఒక పరిణితి అని ఒక ప్రశ్న వేసింది, ఆ ప్రశ్న పైకి వెళ్ళిపోయింది అన్నట్టు. ఇంగ్లీష్లో కాటేజ్ ఇండస్ట్రీస్ రోడ్ మ్యాప్, గవర్నమెంట్ సపోర్ట్ సెపరేట్ ప్లాన్, స్పెషల్ ప్లాన్. ఇది వచ్చేసి మన లంకాడ వెంకట్రావు, అంటే మన ఏవీవీపీలో ఉండే పాత పూర్తి సమయ కార్యకర్త, విశాఖపట్నంలో ఆయన మాడుగుల ఇక్కడంతా వెళ్ళి పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయనకు వచ్చేసి ఈ విషయం మీద మాట్లాడుతున్నాడు. వచ్చేసి కొంచెం ఇది కాటేజ్ ఇండస్ట్రీస్ అనేటువంటిది భారతదేశంలో కుటీర పరిశ్రమలు ఇంతకు ముందు ఉండే. ఏమంటే ఇప్పుడు మన సింపుల్ విషయం, కుటీర పరిశ్రమలు ఎవరు అభివృద్ధి చేయాలి? మీ ఇంట్లో వచ్చినటువంటి దాంట్లో వచ్చేసి ఎవరైనా లోకల్ ఉండేటువంటి యొక్క మురుకులు చెక్కిలాలు చేసి అందినా మీరు దాన్ని తీసుకుంటారా? షాప్కి వెళ్ళిపోయి లేస్ చిప్స్ తీసుకుంటారా? ఈ కన్స్యూమర్ బిహేవియర్లో అలవాటు ఉందన్నట్టు. లోకల్గా ఉండేటువంటి ఒక వడ్రంగి చేసినటువంటి యొక్క కాటేజ్ ఇండస్ట్రీలో ఫర్నిచర్ వడ్రంగి చేస్తాడు, ఆ ఒక్క గుడిసెలు వాడుకుంటామా, ఇంకోటి వాడుకుంటామా? మన ఊర్లో కంసాలి చేసినటువంటి యొక్క నగలు, అది కమ్మలు కావచ్చు, చెవి పోగులు కావచ్చు, వాటిని వాడుకుంటామా? లలిత జ్యువెలరీ ఇచ్చేటువంటి దాంట్లో వాడుకుంటామా? మన మైండ్ కారణంగా కాటేజ్ ఇండస్ట్రీ పెరుగుతాయి. కాబట్టి కుటీర పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమ అనేటువంటిది రాబో కాలం లోపల పెద్ద ఎత్తున పెరుగుతాయి. వెంకట్రావు గారి యొక్క ఐడియా కరెక్టే, ప్రభుత్వం ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తుంది. నా లెక్కన వచ్చేసి రాబో 45 రోజుల తర్వాత ఇప్పుడు దేశం యొక్క ప్లాన్స్ మారుస్తారు. వచ్చేటువంటి 6 వారాలు ఏం చేయాలి, 6 నెలల తర్వాత ఏం చేయాలి, 3 ఏళ్ళ యొక్క యోజన ఏం చేయాలి, నా లెక్కన 3 ఏళ్ళ వరకు చేసేటువంటి యోజన ఏ ఏరియా లోపల, ఇవన్నీ కూడా ఒక భారతదేశం కుటీర పరిశ్రమల కేంద్రంగా వెళ్ళేటువంటి అవకాశం ప్రతి విషయంలో మాకు కనిపిస్తున్నది. నాగేష్ నాగ్జీ, భారతదేశం ప్రతి కార్మికుడు శాస్త్రజ్ఞుడు అని పురాణాలవుతున్నాయి, ఈ విషయంపైన మాట్లాడగలరు సార్? మీరు వచ్చేసి నా బహుశా నాగేష్ అనుకుంటే చెన్నైలో చదివి ఇవాళ నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి నాగేష, మనకి ఎవరు ఇప్పుడు లేటెస్ట్గా ఒక పూర్తి సమయ కార్యకర్త వచ్చి పనిచేసిన నాగేష నాకు తెలియట్లే. అయితే ఒక విషయం మాకు చెప్తా, భారతదేశంలో ప్రతి కార్మికుడు శాస్త్రజ్ఞుడు అని. మీరు వచ్చేసి మత్స్యకార్మికులు, సముద్రంలో మత్స్య చేపలు పెట్టేవాడికి వెళ్ళండి, వాడు ఎక్కువ చదువుకోలేదు, చదువు రాదు. అయితే సముద్రంలో ఏ యొక్క సముద్రంలో ఏ సీజన్లో ఏ టైప్ ఆఫ్ చేప ఎక్కడ దొరుకుతుంది, ఎంత నీళ్ళలో దొరుకుతుంది, ఎప్పుడు దాన్ని వచ్చేసి అది వచ్చేసి గుడ్లు పెడుతుంది,
అదే రకంగా ఏ ఏరియాకి పోతే ఏ యొక్క ఏరియా లోతు లోపల అక్కడ వచ్చేసి మనకు వచ్చేసి రొయ్యలు దొరుకుతాయి కొరణం ఎక్కడ దొరుకుతుంది ఇట్లాంటి టెక్నాలజీ దర్శనటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళని మీరు ఏమంటారు శాస్త్రజ్ఞులు అంటే కేవలం డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళు అనుకుంటారా మీరు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉప్పరోళ్ళు అంటారు ఉప్పరోళ్ళు వచ్చేసి వండలు కొట్టేవాళ్ళు వాడికి వెళ్ళి పోయి కొండలు చూపిస్తే బండలు చూపిస్తే రాయి చూస్తే వాడు వెంటనే చెప్తాడు సార్ ఈ రాయి వచ్చేసి మెత్తట రాయి ఇది గట్టి రాయి ఇది డొల్ల రాయి దాన్ని ఏమనాలి దే నో ది పల్స్ అట్లే ఇటీవల నేను అనంతపురం జిల్లా గురించినటువంటి ఒకటి ఒక వీడియో చూశా ఒక సాధారణమైన అన్ఎడ్యుకేటెడ్ వ్యక్తి ఆయన ఊర్లోకి వెళ్తారు అనంతపురం జిల్లాలో పొలం పొలంలోకి వెళ్ళి ఏ ఏరియాలో ఎక్కడ వచ్చేసి ఎన్ని లోతుల లోపల అడుగులో బోర్ వేస్తే నీళ్లు దొరుకుతుందని అతి స్పష్టంగా చెప్తాడు ఆయన డబ్బులు తీసుకోడు ఏం తీసుకోడు ఆయనను బండ్లు రావాలి పోవాలి ఇలాంటి వ్యక్తులు మనకు వచ్చి వ్యవసాయ రంగం లోపల వడ్డీ రంగం లోపల అన్ని చోట్ల కనిపిస్తాడు అట్లనే వచ్చేసి ఇలాంటి ఒక నైపుణ్యత ఉన్నది దాన్ని కరెక్ట్ గా మనం వచ్చి అర్థం చేసుకోవాలి అది వ్యవసాయంలో చాలా చోట్ల రైతులు వస్తారు దాని యొక్క తెన్న పట్టుకుని ఏ పురుగు ఉందో చెప్పేస్తారు నేను వచ్చేసి కేరళలో ఉండేటువంటి యొక్క యాలక్కాయలు పండించేటువంటి గార్డెన్స్ పోయినా అక్కడ ఉండే సాధారణమైనటువంటి ఒక కార్మికుడు సార్ ఈ ఇది చేస్తేనా ఈ పురుగుకి ఇది వచ్చేస్తుంది ఇది పనిచేస్తుంది చెప్తారు ఇలాంటి యొక్క ట్రెడిషనల్ నాలెడ్జెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళని మనం శాస్త్రజ్ఞులు అంటారా ఎక్స్పర్ట్ అంటారా కుశల కార్మికుడు అంటారా మీకు వదిలిపెట్టింది అయితే ఈ విషయం మీద నాలెడ్జ్ ఉంది దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి అన్ఫార్చునేట్లీ ఈ రోజున కేవలం మనం వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఉండే వాళ్ళనే మనం చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అనుకుంటున్నాం బియాండ్ దట్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ దట్ వీ హావ్ టు అండర్స్టాండ్ వెంకటేష్ కుమార్ యార్ ఇది వచ్చేసింది ఆల్రెడీ నెక్స్ట్ అలా ఇంగ్లీష్లో దా వేణు ఒక్క విషయం ఏదైనా హరికృష్ణ నాగర్ సో మెనీ వర్కర్స్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్షన్స్ సఫరింగ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో మెనీ వర్కర్స్ హరికృష్ణ నాగోత్ గారు ఒక క్వశ్చన్ వచ్చినారు సో మెనీ వర్కర్స్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టార్స్ సఫరింగ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ వాట్ ఈస్ ది సొల్యూషన్ అంటే ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వర్కర్స్ అంటే జనరల్ లేబరర్ ప్రాబ్లమా లేకుంటే కన్నా వేరే ప్రాబ్లమ్సా ఒకవేళ వర్కింగ్ క్లాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే ప్రాబ్లం వాళ్ళది కాదండి జనం దగ్గర ఉండేటువంటి యొక్క హరికృష్ణ గారు సమస్యలకు వ్యతిరేకంగా పోరాడేవాడు లేదు మనం ఎప్పుడు చెప్తా యూ షుడ్ బికమ్ ది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటే ఎవరికైతే అట్లాంటి సమస్య ఉన్నదో అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడడం స్టార్ట్ చేసినామో సమస్య పరవద్దు తిరుపతిలో చూస్తా గోవిందరాజ స్వామి గుడి కావచ్చు వరాహ నరసింహస్వామి గుడి కావచ్చు ఇంకో చోట కావచ్చు ఆ రోడ్ల మీద పూలు అమ్ముకునేటువంటి యొక్క అమ్ములు వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్ అయితే అలాంటి వాళ్లకు పోలీస్ హెరాస్మెంట్ ఉంటుంది మున్సిపల్ హెరాస్మెంట్ ఉంటుంది కార్పొరేటర్స్ హెరాస్మెంట్ ఉంటుంది వాళ్ళ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి లేని కారణంగా సమస్యలు పెరుగుతున్నాయి కాబట్టి అండర్టేక్ ది ఇష్యూ అదేగా చెప్పిన ఇంజస్టిస్ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి మనస్థితి మనం పెంచుకున్నప్పుడు ఆ సమస్య మారుతుంది ఇది ఇది ఇంగ్లీష్ సమన్వయం చేయడం ఎట్లా అని ఇది అనిజాబాద్ మేము ఈ సమయంలో రైతే అంటున్నారు అది ఎంతవరకు పంట పండించిన రైతు మీద ఎంతవరకు ప్రభావం ఉంటుంది జీ రైతు రాజు అవుతాడా రాజు అంటే ప్రభుత్వ పాలిటిక్స్ కాదు బాబు ఏమి రాజు అన్నప్పుడు ప్రభుత్వమే కదా రాజు కావడం కాదు రాజు అన్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం రైతులు వచ్చి రైతుల యొక్క రెస్పెక్ట్ ఇవాటికి కూడా భారత ఇంత పెద్ద రాష్ట్రంలో భారతదేశంలో భారత ప్రభుత్వం ఏం ప్రకటించింది 8 ఇంకా రాబో యొక్క 1.5 సంవత్సరాలకు కావలసినటువంటి యొక్క ఆహార ధాన్యాలు మన దగ్గర స్టాక్ ఉన్నాయి ఇది ఎవరు తయారు చేసింది రైతులు తయారు చేసింది మినిస్టర్లు కాదు ఆఫీసర్లు కాదు చార్టెడ్ అకౌంటెంట్స్ కాదు కాబట్టి ఇలాంటి కింది స్థాయిలో గ్రామంలో ఉండేటువంటి యొక్క రైతులు వాళ్ళకు వచ్చేసి వాళ్ళు పండిస్తున్నారు కష్టపడుతున్నారు ఎలాంటి ప్రభుత్వం మీద ఆధారపడలే ప్రకృతి మీద ఆధారపడినటువంటి వాళ్ళు వాళ్ళకు వచ్చేసి
మనం ఎప్పుడైతే గౌరవం ఇవ్వడం మొదలు పెట్టుకుంటామో వాళ్ళు మన యొక్క అభివృద్ధి యొక్క కేంద్రం అవుతారు. రైతు అభివృద్ధి యొక్క కేంద్రం మోడల్స్ అయినప్పుడు మాత్రమే మనం రైతే రాజు అనేటువంటిది ఒక స్పిరిట్, ఒక భావనాత్మకమైన విషయం, అది ముందుకు తీసుకెళ్ళడానికి వీలుంటుంది అన్నట్టు. అగ్రికల్చరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కి అవసరము ఏమిటి వివరించాలి. యాజ్ వీఆర్ అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీ, అగ్రికల్చరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కి అవకాశం ఏమిటి? సార్, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో చాలా ఉన్నాయండి. ఇవాళ వచ్చేసి నాకు ఈ మీ ప్రశ్న గోవిందరావు గారు రాసింది సరిగ్గా అర్థం కావట్లేదు. ముళ్ళపూడి గోవిందరావు గారు, అగ్రికల్చరల్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి అవకాశము అవకాశం ఏమిటి వివరించాలి. అచ్చా, వివరించగలరా? నీకు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ యొక్క అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో ఇవాళ భిన్న భిన్న పరమైనటువంటి యొక్క విషయాలు వచ్చినాయి. దాన్ని ఎట్లా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, విత్తనాలు నాటడానికి ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ వేరే, కోత కోయడానికి వచ్చినటువంటి యొక్క డిఫరెంట్ టెక్నాలజీ వేరే, పురుగు మందులు చల్లేటువంటి దాంట్లో వేరే, రకరకాల వీటన్నిటికన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత ముందు వచ్చేసి ఒక స్ప్రేయర్ వెనక వేసుకుని ముందర వేసుకునేటువంటి వాడు, హాస్పీ బిలో ప్రేయర్స్ ఇట్లాంటివన్నీ, ఇప్పుడు ప్రెజర్ సిస్టమ్ మారింది. అట్లనే నీటి ఒత్తిడి తగ్గించడానికి వచ్చిన స్ప్రింక్లింగ్ సిస్టమ్ వచ్చింది. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒక పులివెందుల తాలూకా కానీ, ఎర్రగుంట్ల తాలూకా కానీ, లేకుంటే ఏదైనా తాడిపత్రి తాలూకా కానీ, ఇక్కడంతా వెళ్ళినప్పుడు ఉండేటువంటి దాంట్లో వాళ్ళంతా కూడా స్ప్రింక్లింగ్ వాటర్ యూస్ ఉపయోగిస్తున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి దాంట్లో ట్రైనింగ్ ఇచ్చేటువంటి సిస్టమ్ అగ్రికల్చరల్ బేస్డ్ ఇండస్ట్రీ చేయాల్సి ఉంటుంది. అట్లనే రకాల మార్కెటింగ్ సిస్టమ్, కొత్త విషయం ఇప్పుడు వచ్చింది చూడండి, వ్యవసాయికి కస్టమర్ వినియోగదారుడికి మధ్య దళారులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ దళారిత్వం తగ్గించడం గురించినటువంటి దాని మీద కొత్త రకమైన మెథడాలజీ తయారు చేయాల్సి ఉంటుంది. దాంట్లో మనం యాప్ బేస్డ్ ఇప్పుడు లింక్ ప్లాట్ఫామ్స్ కొన్ని తయారు చేయగలుగుతామా, అట్లాంటి వాటిని తగ్గించగలుగుతామా, ఇట్లాంటి వాటి అన్నింటిని గురించి వచ్చేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ ప్రశ్న క్లారిటీగా లేదు, నేను అర్థం చేసుకున్న దాని మీద ఇంత విషయం అన్నట్టు. అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు వచ్చేసి మేము మాది ఆదూరు తాలూకాలో ఉండేటువంటి ఒక ఏరియా, అక్కడ ఉండేది మేమంతా కూడా వచ్చేసి శనిక్కాయలు పండించేది. ఆ శనిక్కాయలు తీసుకెళ్ళిపోయి మనము వాడు నూనె పండించేటోడు, నూనె చేసి ఇచ్చేటోడు, వాళ్ళు కొంత తీసుకునేది. నూనె తర్వాత ఏమంటే దానికి ఉండేటువంటి ఒక పిప్పు ఇచ్చేటోడు, దాన్ని తీసుకుని పోయి మనం వచ్చేసి పశువులకు వచ్చేసి దాణా కింద వాడుకునేది. ఇదే రకంగా పత్తి. సో ఇట్లాంటిది అన్న ఇది కారణంగా ఏమైందంటే అక్కడ చాలామందికి ఇది వచ్చేది. కాబట్టి వ్యవసాయంలో వచ్చేసి దాని ఆధారంగా నూనె మిల్లలు, దాని ఆధారంగా గానగలు, దాని ఆధారంగా ఇది మన పశువులకు కావాల్సినటువంటి దాణా, ఇట్లాంటివన్నీ కూడా దొరికేది. ఇవన్నీ ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్. కాబట్టి అగ్రికల్చరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, రూరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ చాలామైనటువంటి అవకాశం ఉంది. దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. రిక్వెస్ట్ మెంబర్స్ ప్లీజ్ డోంట్ లీవ్ సెషన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ సెషన్. అరుణ రమణి కృష్ణ. వెంకటేష్ పెళ్ళైదు అనంతపురం ఇల్ల కట్టుబాటు ఇల్ల, అది అనంతపురం జిల్లా ఉరవకొండ ఏబీవీపీ ప్రశ్న కడియాదు. నమస్తే. ఎంఎస్ సుబ్బరాయుడు చెంగల్ చాగలమర్రి, చాలా మంచిది. చాలా చాలా చాగలమర్రి నుంచి అందరు ఊర్లో వచ్చినారు, ధన్యవాదములు. ఇలా అది తొలియాచి వలస కార్మికుల మీద పెట్టిన దృష్టి ప్రస్తుతం ఉపాధి లేని కార్మికులకు ప్రభుత్వానికి లేదు. ఉదాహరణకు సినిమా హాల్స్ మాల్స్లో పనిచేస్తున్నటువంటి కోదండరామ్ గారు ఒక విషయం పుట్టినారు. వలస కార్మికుల మీద ఉండేటువంటి దృష్టి ఉపాధి లేని కార్మికుల పైన ప్రభుత్వానికి లేదనేది, సినిమా హాల్స్లో పనిచేస్తున్న కార్మికులు. ఇది కేవలం ప్రభుత్వంతో కొన్ని విషయాలు కావు. అయినా బిఎంఎస్ పరంగా మనం ఏం చేయాలంటే, ఇవాళ నేను ఢిల్లీలో చెప్పిన ఈ లాక్డౌన్ తర్వాత చేసినటువంటి పనుల లోపల మనం లోకల్ లెవెల్ పైన ఒక టీమ్స్గా తయారు కావాలి. ఈ టీమ్స్గా తయారైపోయి భిన్న భిన్న లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత పుట్టులో నుండి చీమలు వచ్చినట్లు చాలామంది బయటకు వస్తారు, రకరకాల కొత్త సమస్యలు వస్తాయన్నట్టు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసి, ఎవరికైతే ప్రభుత్వం సంబంధించినటువంటి సదుపాయాలు అందలేదు, ఎవరికైతే కదా దాదాపు 30% మందికి ఇంకా చాలా కష్టాల్లో ఉన్నారు,
నాకు చాలా తెలుసు. కొన్ని కొన్ని ఇళ్లలో రోజుకు ఒక్కరోజు భోంచేస్తున్నాం, రెండు రోజులు ఒకసారి భోంచేస్తున్నాం. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ముఖ్యంగా సినిమా హాల్స్ ఇట్లాంటి చోట పనిచేసేటువంటి డైలీ వర్కర్స్ లో పనిచేస్తున్నటువంటి కార్యక్రమాలకి వాళ్ళకు వేతనాలు ఇప్పించడం కోసం ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సినిమా హాల్కి జలం రాలే, వాడు ఎక్కడ ఇస్తాడు? కాబట్టి ఇట్లా సమన్వయం పట్టించుకొని వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్స్ ప్లస్ కార్మిక సంస్థలు రెండు కలిసి ఆలోచన చేసి కార్మికుడు బతకాలి, వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. ఈ రకంగా ఇద్దరు కలిసి ఆలోచన చేసి ఇద్దరు కూడా బతికేటట్లుగా మనం వచ్చేసి వ్యవస్థ చేయాల్సి ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ఫార్మ్ గ్రూప్స్, యాక్షన్ గ్రూప్స్, అట్లనే అనాలే సెక్టర్స్ వరకు అసంఘటిత కార్మికుల గురించి మనం వచ్చేసి వాళ్ళ గురించి పనిచేయడం, వాళ్ళ గురించి పనిచేయడం గురించి ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పడాలి. జిల్లా కేంద్రం లోపల అసంఘటిత కార్మికుల గురించి సహాయం చేయడం గురించి సహాయత కేంద్రాలు ఏర్పాటు చేయాలి. దీంట్లో బిఎంఎస్ కార్మికులు పనిచేయచ్చు, అట్లనే వచ్చి వాళ్ళని రిజిస్టర్ చేయడానికి కావాల్సినటువంటి ఒక పని మిగతా సంస్థలతో కూడా ఇండివిజువల్స్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు. చాలామంది అన్రిజిస్టర్డ్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ రిజిస్టర్ చేయించాలి. ఇలాంటి పనులు కూడా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి బిఎంఎస్ కారణంగా ఇలాంటి రెండు మూడు రకాలైనటువంటి పని చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. బంటు రమేష్, కరోనా వల్ల దేశంలో పరిశ్రమలకు విదేశీ పట్టుబడులకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుందా? ఒకవేళ 100,000 మంది కార్మికులు ఉపయోగ కోసే అవకాశం ఉందా? బంటు రమేష్ గారు అంటే నా లెక్కన మన సాందీప్ అని ఎడిటర్, ఏమి పాత పూర్తి సమయ కార్యకర్త. సార్ ఇవాళ ఇది కరోనా కారణంగా ఏమంటే పరిశ్రమలకు ప్రాబ్లం ఉంది. ఏమంటే ఇప్పుడు వచ్చేసి చాలా పర్టికులర్ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ పరిశ్రమలు అయితే ఎగుమతి ఆధారంగా ఉండేటువంటి వాళ్లకు గత 3 నెలలుగా వాళ్ళకి ప్రోడక్ట్స్కు డిమాండ్ రాలే. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సఫరింగ్ ఉన్నారు. ఇవాళ మిగతా చోట్ల కూడా సఫరింగ్ ఉంది. ఇవాళ మనం చూస్తే కన్నా ప్రపంచం లోపల దాదాపు అమెరికా, యూకే, తర్వాత స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఈ 5-6 దేశాల యొక్క టోటల్ 55% ఆఫ్ టోటల్ దేశాల మార్కెట్లో లాక్డౌన్లో ఉంది. కాబట్టి న్యాచురల్లీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. విదేశీ పెట్టుబడులు తగ్గుతాయని చెప్పలేము. ఏమవుతుందంటే చైనా నుంచి ఇప్పుడు ఉండేటువంటి యొక్క విదేశీ పెట్టుబడులన్నీ కూడా షిఫ్ట్ అవుతున్నాయి. చైనా నుంచి ఎటువైపు మారుతాయనే విషయం మీద ఇప్పుడే చెప్పలేము. చాలామంది యొక్క దృష్టి భారతదేశం పట్ల ఉంది. కాబట్టి భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది, తగ్గేటువంటి అవకాశం లేదు. అదే రకంగా ఏదైతే మీరు కార్మికులకు 100,000 కొద్ది మంది కొద్ది బయటికి వెళ్ళారు, ఎక్కడైతే స్టార్టింగ్ వస్తుందో పని స్టార్ట్ అయిన వెంటనే జనం వచ్చేస్తారు. నా లెక్కన వచ్చేసి జూలై వరకు ఇబ్బంది ఉంటుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా పని స్టార్ట్ అవుతుంది. రెండోది ఉండేటువంటి జనం కూడా ఒకసారి పనిలో ఇన్వాల్వ్ అయిన తర్వాత మిగతావన్నీ మర్చిపోతారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ప్రాబ్లం ఉంటుందని నేనైతే అనుకోవట్లే, నేనైతే అనుకోవట్లే. అయితే కొద్దిగా ఇబ్బంది ఉంది, దాదాపు 7-8 నెలల పాటు భారతదేశంలో సమస్య ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో లాక్డౌన్ కారణంగా 55% ఎఫెక్ట్ అయింది. కాబట్టి మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పెద్ద కఠిన పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి జాతీయ దృష్టికోణంతో ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం మీద నెగటివ్ భావన లేకుండా కాంట్రిబ్యూటరీ రోల్ ఎక్కడ చేస్తామో అప్పుడు సెట్ అవుతుంది. కాబట్టి ఏమంటే ఇప్పుడు జనం యొక్క ఆలోచన మారాలి. దేశం యొక్క ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మనం ఎట్లా కాంట్రిబ్యూట్ చేయాలని ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ఈ రకమైనటువంటి దీన్ని ఆలోచన చేసుకుని ముందుకెళ్ళాలి. కొన్ని ప్రశ్నలు వచ్చేసి బిఎంఎస్ గురించి అను పవర్ ఎంప్లాయీస్ పట్టించుకోవాలని పట్టించుకుంటాం. మీ యొక్క దీనికి ధన్యవాదాలు. రోజువారీ కార్మికులు వ్యాపారస్తుల కంటే సేఫ్ అని నా అభిప్రాయం అని ఎవరు కె ప్రసాద్ అని అంటారు అన్నట్టు. ఏమి ఇది రెండు ప్రశ్నలు ఉన్నాయి. రోజువారీ కార్మికులు, బొజ్జా రమేష్ గారు, కరోనా లాక్డౌన్ వాతావరణం తర్వాత మన సమాజంలో వచ్చే విభిన్నమైన పరిస్థితిని అర్థం చేసుకుని నడవాలి అనే విషయం పైన అవగాహన కల్పించే, నేను ఇంతకుముందు చెప్పిన ఏ విధంగా కరోనా తర్వాత వెళ్ళాలి అనే విషయం మీద నేను ఓవరాల్ భారతదేశం గురించి ఎట్లా ఉండాలని చూసిన, ప్రతిపిక్క కరోనా గురించి లేదు. కరోనా తర్వాత ఏం చేయాలి? కరోనా లిఫ్ట్ అయిన తర్వాత 2-3 రకాల పనుల మీద వస్తున్నాయి. ఒకటి ఫస్ట్ విషయం ఏంటంటే ఎక్కడ చూసినా అక్కడ మనకొచ్చేసి క్రౌడ్ కంట్రోల్ ఎక్ మేజర్ ప్రాబ్లం వస్తుంది. దృష్టిలో అందరూ
జంప్ చేసి ఆసుపత్రుల లోపల బ్యాంకుల లోపల వెళ్ళిపోయి గుమి గుడతారన్నట్టు. అప్పుడు మళ్ళీ కరోనా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చోట మనం వచ్చి వాలంటీర్స్ కింద మనం వచ్చి నమోదు చేసుకోవాలి. క్రౌడ్ కంట్రోలింగ్ పోలీస్ బ్యాంక్ మార్కెట్ హాస్పిటల్ ఇట్లాంటి చోట వెళ్ళి మనం వచ్చి పని చేయాల్సి ఉంటుంది. ఇది నెంబర్ వన్ వర్క్. రెండవ వచ్చి ఏమంటే ఈ హెల్త్ క్యాంపెయిన్ ముఖ్యంగా వచ్చేసి మనం శారీరక దూరం పాటించడం, తర్వాత స్వచ్ఛత పాటించడం, మాస్క్ ధరించడం, ఈ విషయం మీద మనం అందరినీ కూడా మనము జనజాగృతి చేయాల్సిన అవసరం కంటిన్యూ ఉంటుంది. మూడోది కొన్ని చాట్ల ఇంకా ఒక 15-20 రోజుల పాటు మనము భోజనం ప్యాకెట్లు ఇవ్వడం, రేషన్ కిట్లు ఇవ్వడం, ఇది కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి మూడు తరాల చేయడం. నెక్స్ట్ ఏమంటే ప్రతి జిల్లాలో అసంఘటిత కార్మికులు నమోదు చేసేటువంటి కార్యక్రమం, ఇట్లాంటి స్పెసిఫిక్ పనులని మనం వచ్చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించిన ప్రశ్న కాదు, మీ ఎంఎస్ సుబ్బరాయుడు అనేటువంటిది రైతులకు కనీస ధర అన్న అన్ని రకాల పంటలకు కావాలని భారత ప్రభుత్వం అనేది ఈ యొక్క దీని మీదనే వెళ్ళింది అన్నట్టు. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటిది భారతదేశం పాలసీ ఉంది, భారత ప్రభుత్వం యొక్క పాలసీ, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఈ ఎంఎస్పి గురించినటువంటి గిట్టుబాటు ధర అనేటువంటి విషయం మీద రకరకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, మగర్ భారతదేశం కంటిన్యూ చేస్తుంది. అట్లనే భారతదేశం యొక్క కిసాన్ కళ్యాణ యోజన కింద కూడా ప్రతి రైతుకి ఇచ్చేటువంటి 6,000 రూపాయలను కూడా వాళ్ళు అడ్వాన్స్గా చెల్లేటువంటి పని చేస్తున్నారు. నా లెక్కన ఇట్లా కొత్త కొత్త రకాలైనటువంటి ఐడియాస్ ప్రభుత్వం ముందుకు వస్తుంది, దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. మీకు అందరికి కూడా విద్యుత్ శాఖలో రీడింగ్ తీసేవాళ్ళు, సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్స్ వీళ్ళకి బిఎంఎస్ సపోర్ట్ ఉందండి. మీరు దాని గురించి డౌట్ కావాల్సిన పనిలే. యాక్చువల్లీ ఈ యొక్క దీంట్లో అతి పెద్దదైనటువంటి కాంట్రిబ్యూషన్ వచ్చి పవర్ ఎంప్లాయీస్ది. దేశంలో ఈ సంక్షోభంలో కూడా ప్రభుత్వం ఎక్కడ కరెంటు పోలేదు అన్నట్టు అక్కడ కింద పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ మజ్దూర్ సంఘ్ మీటర్ రీడర్స్ కానీ, సబ్స్టేషన్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ కానీ బిఎంఎస్ కంపల్సరీగా మద్దతు ఇస్తుంది. లోకల్గా ఉండేటువంటి యొక్క పని పవర్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ అని మనకు బిఎంఎస్ ఎంప్లాయీస్ సంస్థ ఉంది. టిఎస్ రామారావు గారు అని విజయవాడలో చూస్తున్నారు, వాళ్ళతో మీరు సంప్రదిస్తే బాగుంటుంది అనేటువంటిది మా అభిప్రాయం. శ్రీకాంత్ గౌడ్, కెన్ వీ ఎక్స్పెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ చైనా టు ఇండియా ఆఫ్టర్ దిస్ పాండమిక్? బట్ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్. నాకు అనిపించేది ఏమంటే, వాళ్ళ గురించి వాళ్ళు చైనా వాళ్ళు రావడం కన్నా మ్యానుఫ్యాక్చర్ సెంటర్స్ కింద మనం ఎట్లా ఎదగాలి, ఇది యాక్చువల్లీ ఎక్కువ ఆలోచించాలి. చైనా నుంచి ఎందుకు రావాలండి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు చీరాల ఉంది, చీరాల ఏరియా మొత్తం కూడా వచ్చేసి అది మన చేనేత కార్మికులకు వస్త్రాలకు ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్, దాన్ని మనం పెంచలేమా? అట్లనే రాజస్థాన్ రాజమండ్రి వచ్చి ఇత్తడి పరిశ్రమకు చాలా పెద్ద పరిశ్రమ సెంటర్, దాన్ని మనం పెంచలేమా? అట్లనే మన ఏది అనకాపల్లి ఏరియాలో ఆ ఏరియా మొత్తం కూడా బెల్లానికి ఒక పెద్ద అధికార సెంటర్, డిఫరెంట్ ఏరియాలో ఒక్కొక్క చోట రెడీమేడ్ గార్మెంట్ సెంటర్ అవుతుంది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ వచ్చేసి మనము కంటిన్యూగా పెంచడం అనేటువంటిది ఇది మన మీద ఉండాలి. కానీ చైనా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి, మంచిది కూడా కాదన్నట్టు. రాబోయే కాలం లోపల స్వావలంబన దిశగా జరగాలంటే మనం ఇక్కడ ఎఫెక్ట్ చేయాలి. చైనా నుంచి వాళ్ళు భారత ప్రభుత్వం కూడా మనకు వచ్చేసి రకరకాల వసతులు ఇస్తే వస్తారంటారు, లేకుంటే రారంటారు. కాబట్టి వాళ్ళ విషయం మనకు పెద్దగా వాళ్ళు రానియండి, వచ్చినటువంటి వాళ్ళు భారత కండిషన్లో పనిచేయండి. వాళ్ళకన్నా ఎక్కువగా మనం పనిచేయాల్సినటువంటి విషయం స్థానీయ ఉండేటువంటి యువత, స్థానీయ వ్యాపారస్తులు, స్థానీయంగా ఉండేటువంటి వ్యాపార సమాజాలు, స్థానీయంగా ఉండేటువంటి యొక్క పరిశ్రమాధిపతులు, ఇట్లాంటి వాళ్ళు మనం ఎంత చేస్తాం అంతకి మనకు బాగుంటుంది. కాబట్టి ఈ అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు నేను అడిగినాను. కాబట్టి మన్ను పందిరి మన్ను స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ పేడ్ హాఫ్ మంత్ సాలరీ, ప్లీజ్ సీ హెల్ప్, నో హెల్ప్ ఫైట్. యాచకం కాదండి, అర్చన అభ్యర్థన వద్దు. స్టీల్ ఎంప్లాయీస్కి జీతం లేకుంటే పర్మనెంట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నాయి? స్టీల్స్లో ఉండేటువంటి యొక్క మొత్తం యూనియన్ మీరు వాయిస్ రైజ్ చేయండి. అక్కడ ఉండేటువంటి కాంట్రాక్ట్, నేను మొదటే చెప్పిన కాంట్రాక్ట్ వర్కర్స్ చాలామందికి వచ్చేసి జీతాలు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. 29 మార్చ్ వచ్చినటువంటి ఎంహెచ్ఏ ఆర్డర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆర్డర్ కారణంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి కంపల్సరీగా జీతనాలు చెల్లించాల్సిందే.
ఇది వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క రూల్స్. దీనికి ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు, కాంట్రాక్ట్ వర్కర్స్కి ఎక్స్పెషన్ లేదు. కాబట్టి అక్కడ స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా ఆర్ఎల్సీకి ఒక కంప్లైంట్ లిఖండి. ఢిల్లీలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ లేబర్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంది, ఆ మినిస్ట్రీ ఆఫ్ కంట్రోల్ రూమ్కి రాయ లెటర్ రాయండి. ఏ బిఎంఎస్లో ఉండేటువంటి యొక్క స్టీల్ ఫెడరేషన్కి ఒక లెటర్ రాయండి. ఆ విషయాన్ని మేము ఫాలో అప్ చేస్తాం. వేతం కాంట్రాక్ట్ వర్కర్ కానీ అవుట్ సోర్సింగ్ వర్కర్ ఇచ్చే తీరాల ఇది ఒక మన హక్కు, పోరాడండి. ఫైటింగ్ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్. ప్రశ్నలు మీరంతా కూడా ప్రశ్నించినారు కాబట్టి ఏమంటే నేను ఇక్కడికి ఈ ప్రశ్నోత్తరాల యొక్క సందేహ సమాధానాల కార్యక్రమాలని నేను వచ్చేసి ముగిస్తున్నా. ఈ రకమైనటువంటి యొక్క మీతోని చాలా విషయాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ, అదే రకంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క తెలంగాణ శాఖ, ఈ యొక్క దీంట్లో పాల్గొనేటువంటి యొక్క వివిధ ప్రాంతాల నుంచి పాల్గొనేటువంటి భారతీయ మజ్దూర్ సంఘ కార్యకర్తలు అందరికీ నా యొక్క ప్రణామాలు, అందరికీ నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. భారత్ మాత కీ జై. నమస్కారం.